ఒకసారి మీరు జస్ట్ మీ స్క్రీన్ పైన క్లిక్ చేస్తే మీకు కింద పార్టిసిపెంట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. పార్టిసిపెంట్స్ క్లిక్ చేస్తే ఫస్ట్ మీ నేమ్ కనబడుతుంది. మీ నేమ్ క్లిక్ చేస్తే రైజ్ హ్యాండ్, రీనేమ్ రెండు ఆప్షన్స్ మనకు కనబడతాయి. అందులో దయచేసి రీనేమ్ సెలెక్ట్ చేసుకోండి. సో రీనేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మండలం పేరు స్పేస్ మీ పేరు స్పేస్ స్కూల్ పేరు. టైప్ చేయండి. టైప్ చేసి ఓకే క్లిక్ చేస్తే మీ నేమ్ అనేటువంటిది ఇన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి ఆర్డర్ లోపల ఉంటుంది సార్. అబ్దుల్ అజీమ్ సార్ దయచేసి చేంజ్ చేసుకోండి చెప్పిన విధంగా. నాగశెట్టి సార్, మీరు నిన్న కూడా నేమ్ చేంజ్ చేసుకోలేదు. నాగశెట్టి సార్, అడికే నాగశెట్టి బర్దీపూర్, దయచేసి ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి చేసుకోండి. సిహెచ్ భవానీ మేడం, ఈ ఓపెన్ చేస్తే మనకి ఇంతకుముందు చూపించినటువంటి ఉన్న విధంగా వస్తుంది. అందులో లాస్ట్ నేమ్ అంటే మన మండల్ నేమ్ ఎంట్రీ చేయాలి, ఫస్ట్ నేమ్ అంటే మన పేరు స్కూల్ పేరు, మన పేరు స్పేస్ స్కూల్ పేరు ఎంట్రీ చేయాలి. ఫస్ట్ నేమ్ అంటే మండల్ నేమ్, సారీ ఫస్ట్ నేమ్ అంటే మండల్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే నేమ్ కామా స్కూల్ నేమ్ అని చెప్పండి. నేను రివర్స్ చెప్పాను సార్. నేను రివర్స్ చెప్పింది ఒకసారి. ఓకే సారీ సారీ. ఫస్ట్ నేమ్ అంటే మండల్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే మీ నేమ్ అండ్ స్కూల్ నేమ్. ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తారు. ఫోన్ నంబర్ ప్లేస్ లో ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత జాయిన్ మనం క్లిక్ జాయిన్ మీటింగ్ క్లిక్ చేస్తే మనం మీటింగ్ లో జాయిన్ అవుతాము. సో ఇది రేపటి నుంచి మార్పును గమనించగలరు. ఓకే రమా మేడం, లైన్ లో ఉన్నారా? సార్ సార్ చెప్పండి మేడం, హ్యాండ్ రైజ్ చేశారు. సార్ మా కేజీబీ సిర్గాపూర్ సార్ నేను. ఓకే మేడం చెప్పండి. అయితే మాకు మీటింగ్ ఐడి పర్సనల్ గా ఒకటి క్రియేట్ చేయమని మొన్న మీటింగ్ లో చెప్పారు మాకు. అయితే నేను మీటింగ్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు సార్ వాళ్ళు సర్ నేమ్ మా నేమ్ ఎంటర్ చేయమన్నారు. అయితే నేను ఇప్పుడు సర్ నేమ్ తో పాటు నా నేమ్ అట్లా వచ్చింది అన్నమాట డైరెక్ట్ గా. అది చేంజ్ చేస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం? ఏం కాదు మేడం, మళ్ళీ మీరు ఎప్పుడంటే అప్పుడు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే ఓకే, థాంక్ యూ. యా సిద్ధేశ్వర్ సార్, హలో సిద్ధేశ్వర్ సార్ వినబడుతుందా? ప్రభాకర్ సార్, విష్ణాంతం సార్ వినబడుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు సిద్ధేశ్వర్ సార్ క్లాస్ సార్. ఇప్పుడు సిద్ధేశ్వర్ సార్ ప్లీజ్ రెస్పాండ్, అన్మ్యూట్ అయ్యారా లేదా మీరు? సిద్ధేశ్వర్ సార్ ఆర్పి సిద్ధేశ్వర్ అని పెట్టుకోండి సార్, ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. స్టార్ ఆర్పి పెట్టుకోండి. సిద్ధేశ్వర్ సార్ ఇంకా జాయిన్ అయ్యట్లేదు. ఉన్నారు ఉన్నారు ఉన్నారు. ఎక్కడ ఉన్నాడు సార్? ఇంజాలా ఇంజాలా అని ఉన్నది సార్. ఇంజాలా చూస్తున్నాను సార్. సార్ కోర్స్ ఇవ్వండి సార్. ఇస్తాను సార్. సిద్ధేశ్వర్ సార్ మీరు ముందర ఆర్పి అని పెట్టండి. స్టార్ ఆర్పి పెట్టండి సార్, స్టార్ ఆర్పి పెట్టండి. మీకు కనబడుతుందా సార్? సార్ పేరు నాకు కనబడతలేదు. ఇప్పుడు సమగ్ర దాని కిందనే ఉన్నది చూడండి, ఎస్ఎస్ కిందనే. ఓకే సార్ ఓకే. ఐన్ రైజ్ చేసింది సార్.
సిద్ధేశ్వర్ సార్, సిద్ధేశ్వర్ సార్ కో హోస్ట్ చేయడం జరిగింది. ఆర్పిలందరికీ ఒక చిన్న విన్నపము. పవన్ సార్ వినిపిస్తుందా? సార్ వినబడుతుంది. ప్రశాంత్ సార్, సార్ ఆర్పిలందరికీ విన్నపము, మీరు మీటింగ్ల నుంచి లీవ్ అంటే బయటికి వెళ్ళిపోతే తిరిగి మాకు మీరు ఎక్కడున్నారో తెలియదు కాబట్టి ఆర్పి అని ముందు టైప్ చేసుకోండి, ఆర్పి అని. ఓకే 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 సార్, తర్వాత మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి, అందరూ అన్మ్యూట్ చేసుకోండి. రైట్, కంటిన్యూ సార్, కంటిన్యూ సార్, థ్యాంక్ యూ. హలో పవన్ సార్. హలో సార్, వినిపిస్తుంది, వినిపిస్తుంది సిద్ధేశ్వర్ సార్, వినిపిస్తుంది. ఓకే స్టార్ట్. వీడియో కనబడట్లేదు, మీ వీడియో కనబడట్లేదు. ఓకే స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేయండి సార్, స్టార్ట్ చేయండి మీ సార్. ఓకే ఓకే రైట్. సిద్ధేశ్వర్ సార్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆ సార్ చెప్పండి. వెయిట్ చేయండి ఒక్క నిమిషం. రైట్ ఒక్క నిమిషం సార్. సిద్ధేశ్వర్ సార్ అన్మ్యూట్ కండి. అన్మ్యూట్ అయినా సార్, అన్మ్యూట్ అయినా సార్. ఇప్పుడు కంటిన్యూ చేయండి సార్. ఓకే రైట్ సార్, శిక్షణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి పార్టిసిపెంట్స్ అందరికి కూడా, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం తెలుపుతూ సార్, మరి లాస్ట్ క్లాస్లో మేము మల్టిప్లికేషన్ గుణకారం గురించి చెప్పడం జరిగింది, ఒక 3 మెథడ్స్ మీకు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా కొన్ని ఉన్నాయి సార్, రిమైనింగ్ ఉన్నాయి. మరి గురించి నేను ఈరోజు క్లాస్ దాదాపు ఈరోజు మల్టిప్లికేషన్ అయిపోతుంది అనుకుంటా. ఇంకొక 4 మెథడ్స్ ఉన్నాయి సార్, అవి క్లియర్గా చేసుకుంటే మనకు స్టార్ట్ చేస్తున్నాం సార్ క్లాస్ ఈరోజు. ఓకే సార్, ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అనేది ఒక్కసారి ఇక్కడ చూస్తున్నాం సార్. ఈరోజు మనం చర్చించే అంశాలు ఏంటంటే, మొదటి సార్, అంతేయో దశకే అపి అనే సూత్రం, ఏకాదికేన పూర్వేణ అనే సూత్రం ఆధారంగా మనం ఎలా గుణకారం చేయాలి, ఈ కండిషన్ మీద గుణకారాన్ని సింపుల్గా సులభంగా మనం ఎలా చేయాలనేది ఒకటి నేర్చుకుంటాం. అదేవిధంగా వామంతయో దశకే అపి, ఇంకో మెథడ్, వామంతయో దశకే అపి అనే సూత్రాన్ని ఉపయోగించి మరి మల్టిప్లికేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటాం. ఇంకొకటి 11 నుంచి 19 వరకు గల సంఖ్యలతో మరి ఏ సంఖ్యనైనా సరే గుణకారం ఎలా చేయాలనేది చూస్తాం సార్. ఇంకా లాస్ట్ వన్, ఊర్ధ్వ తిర్యగ్బం. ఊర్ధ్వ తిర్యగ్బ్యం అంటే వర్టికల్లీ అండ్ క్రాస్ వైజ్. ఇక ఇలాంటి నెంబర్కైనా సరే ఈ పద్ధతిని మనం ఉపయోగించి మనం దీని ద్వారా సులభంగా గుణకారాన్ని ఎలా నేర్పిస్తామో విద్యార్థులకు తెలియజేస్తాం సార్. ఇది ఈరోజు మనం ఈ 4 అంశాల గురించి చర్చించబోతున్నాం సార్. ఇప్పుడు సార్ ఒక్కసారి ఇప్పుడు వస్తుంది సార్, ఇది చిన్నగా ఉంది కదా, కొంచెం చేంజ్ ఏం లేదా? ఇప్పుడు ఇప్పుడు కొంచెం క్లారిటీ పెరిగింది సార్. సరిగ్నా? ఓకే సార్, ఓకే సార్, నేను కంటిన్యూ చేస్తాను. క్లియర్ లేక కొంచెం పెరిగింది అంతే తప్ప క్లియర్ లేదు ఇంకా. జూమ్ చేయమంటుంది భరణి సార్. ఇప్పుడు
చూస్తున్నా సార్ ఒక్క నిమిషం అంతే ఉంది సార్ పెద్ద తేడా కొంచెం బాగా బాగా పరిశీలన చూస్తే అర్థమవుతుంది కొంచెం క్లియర్ లేదు సార్ ఇప్పుడు అంటే ఏం కాదు కానీ ప్రాబ్లం చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఏమన్నా ప్రాబ్లం చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది సరే ఓకే ఇప్పుడు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే సార్ వినబడతలేదు సార్ వాయిస్ కూడా వినబడతలేదు సిద్ధేశ్వర్ సార్ సిద్ధేశ్వర్ సార్ వాయిస్ కూడా వినబడతలేదు నో సిద్ధేశ్వర్ సార్ నో ఆడియో నో వీడియో పార్టిసిపెంట్స్ ప్లీజ్ వెయిట్ ప్లీజ్ కోఆపరేట్ ప్రశాంత్ సార్ ప్రశాంత్ సార్ సార్ చెప్పండి ప్రాబ్లం అవుతున్నట్టుంది పవన్ సార్ చెప్పండి ప్రాబ్లం అవుతున్నట్టుంది సార్ నా ఏం వినబడతలేదు సార్ అది వాయిస్ కూడా ఏం లేదు కదా సిద్ధేశ్వర్ సార్ సిద్ధేశ్వర్ సార్ సిద్ధేశ్వర్ సార్ రెస్పాండ్ కండి సార్ సార్ లాగౌట్ అయినట్టుంది సార్ లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతుంది ఓకే మళ్ళీ 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 ఓకే రైట్ సిద్ధేశ్వర్ సార్ సిద్ధేశ్వర్ సార్ సిద్ధేశ్వర్ సార్ మాట్లాడండి సిద్ధేశ్వర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి హలో సార్ వస్తుందా సార్ ఇప్పుడు చేస్తున్నాం సార్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూద్దాం అంతే దశకయాపి ద్వారా మనం ఈ సూత్రాన్ని ఉపయోగించి గుణకారం ఎలా చేస్తాం వామంత్రిక దశకే అపి అనే సూత్రాన్ని ఉపయోగించి గుణకారం ఎలా చేస్తాం మరి 11 నుంచి 19 వరకు అనే సంఖ్యలతో గుణకారం ఎలా చేస్తామో నేర్చుకుంటాం అదేవిధంగా ఊర్ధ్వ తిరియగ్బ్యామ్ పద్ధతిలో వర్టికల్లీ అండ్ క్రాస్ వైజ్ సూత్రం చే గుణకారం ఎలా చేస్తామో నేర్చుకోబోతున్నాం సార్ నెక్స్ట్ సార్ ఒక్కొక్క దాన్ని మనం ఇప్పుడు క్లారిటీగా చూద్దాం సార్ సార్ అంతేయో దశకే అపి అంటే ఏంటో ఒక్కసారి మనం చూసినట్లయితే తెలుస్తుంది సార్ ఎడమవైపు భాగంలోని అంకెలు సమానం మరియు కుడివైపు భాగంలోని అంకెల మొత్తం 10 అయినప్పుడు లబ్ధంలో ఎడమవైపు భాగంలో ఉన్న అంకెను 1 పెంచి దానితోనే గుణించి రాయడం అనేటువంటి చేస్తాం సార్ ఇందులో సిగ్నల్ తో ప్రాబ్లం సార్ సార్ ఏం లేదు సార్ సంఖ్యలు ఏవైనా 2 అంకెల సంఖ్యలు తీసుకుందాం సార్ మనం ఉదాహరణకు అవి ఏ రూపంలో ఉండొచ్చు ఏబి ఇంటూ ఏసీ అనే ఏమైనా 2 సంఖ్యలు
ఏబిని మనం ఎలా రాస్తాం సార్? మామూలుగా విస్తరణ రూపంలో రాస్తే 10A+B 10A+C అని రాసుకుంటాం సార్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, అంతేయో దశకే అపి అంటే ఈ చివరి ఒకట్ల స్థానంలోని అంకెల మొత్తం 10 ఈ కండిషన్ కావాలి. అదేవిధంగా ఈ లెఫ్ట్ సైడ్ 10వ స్థానంలో ఉన్నటువంటి సంఖ్యలు అంటే రెండు భాగాలు మనం చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ రెండు భాగాల్లో ఈ ఎడమవైపు భాగం అంకెలు ఎట్లుండాలి, సమానంగా ఉండాలి. ఈ కుడివైపు భాగాల భాగంలోని అంకెల మొత్తం ఎంత ఉండాలి, 10 కావాలి. అలా అయినప్పుడు మనం ఈ గుణకారం ఎలా చేస్తామనేది చూస్తాం సార్. ఇప్పుడు దీన్ని మనం జస్ట్ సూత్రాన్ని మనం ఉత్పాదిద్దాం సార్, ఎట్లా ఉంది అనేది. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 100A² ఈ రెండు మల్టిప్లై చేసుకున్నాం, తర్వాత దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది సార్, 10 AB + AC లాస్ట్ చివరి మల్టిప్లై చేస్తే BC వస్తుంది. ఇక్కడ 100A² + 10A ఏ కామన్ తీసినాం సార్, ఇందులో బ్రాకెట్లో B + C × BC అవుతుంది. ఈ రెండిట్లో నుంచి మళ్ళీ 100A, ఎందుకు 100A తీసేస్తున్నాం అంటే ఇది B + C వాల్యూ ఎంత సార్, ఇక్కడ 10. సో B + C వాల్యూ 10 అప్లై చేస్తే ఇది 100A అవుతుంది. 100A కామన్ తీస్తే A × A+1 + BC అని ఫార్ములా వస్తుంది సార్. నెక్స్ట్ ఇక దీన్ని ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం ఇందులో రెండు భాగాలు సార్, ఇదేమో కుడివైపు భాగం బీసీ అనేది, ఈ ఎడమవైపు భాగం లబ్ధం ఆన్సర్లో ఎడమవైపు భాగం ఏముంది, 100A × A+1 అనేది ఎడమవైపు భాగం. ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమవుతుంది సార్. ఒకసారి చూడండి సార్, 86 × 84 చేద్దాం అనుకున్నాం. ఇందులో ఈ సూత్రంకు ఈ కండిషన్ అప్లై అవుతుందా లేదా చూడండి సార్. ఒకటి స్థానంలోని అంకెల మొత్తం ఎంత అవుతుంది, 6+4 6+4 ఎంత, 10, అంటే B + C వాల్యూ 10కి సమానం ఉంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండో వైపు ఎట్లు ఉన్నాయి సార్, ఈక్వల్గా ఉన్నాయా లేవా, ఈ రెండు అంకెలు ఈక్వల్గా ఉండాలి. రైట్ సైడ్ ఉన్నటువంటి ఒకటి స్థానంలో ఉన్న అంకెలు ఎట్లుండాలి, వీటి మొత్తం 6+4 10 కావాలి. తర్వాత 8, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సార్, ఈ సూత్రం ప్రకారం చేసినా సరే లేదా మనం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూడండి సార్. ఈ ఏకాధికేనా పూర్వేనా అన్నాడు ఇక్కడ. దీన్ని ఏం చేయాలి సార్, లెఫ్ట్ సైడ్ ఆన్సర్లో ఎడమ చేతి వైపులో ఒక అంకెను పెంచాలి. ఇక్కడ ఉన్నటువంటి అంకెకు ఒక అంకెను పెంచి మళ్ళీ దాంతోనే గుణించాలి సార్. 8కి 1 కలపాలి, కలిపి మళ్ళీ అదే 8తో ఇక్కడ గుణించాలి. తర్వాత రైట్ సైడ్ ఆన్సర్లు ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ ప్లేస్ లో ఉన్నటువంటి అంకెల లబ్ధాన్ని ఇక్కడ సార్. క్లారిటీ లేదు, ఇక్కడ క్లారిటీ లేదు, నంబర్స్ కనబడతలేదు, క్లారిటీ వస్తలేదు. మీరు చేసే ఎక్స్ప్లెనేషన్ ఎక్కలేదు మైండ్ కి. ఆహా, ఇక్కడ ఫోన్ కదులుతుందా, ఇప్పుడు కొంచెం ఫోన్ కదులుతుందేమో అనిపిస్తుంది. లేదు సార్, ఫోన్ ఏం కదులుతలేదు, అది డాటాతోనే ఉంది. ఇప్పుడు సౌండ్ క్లారిటీ ఉందా సార్? సౌండ్ క్లారిటీ ఉంది. ఒక్కసారి ఇది ప్రభాకర్ సార్ ఒకసారి చెక్ చేయండి, అది ఫార్ములా కరెక్ట్ అది 100A 10A + B × 10A + C అది సెకండ్ అంటే దాన్ని రెండు పోర్షన్స్ గా డివైడ్ చేసిన కదా సార్. ఫస్ట్ పోర్షన్ అనేమో ఆ యూనిట్స్ ప్లేస్ లో ఉన్న వాటిని మల్టిప్లై చేస్తారు, అది దానిలో ప్రాబ్లం ఏమి ఉండదు. సెకండ్ పోర్షన్ లో మనం తీసుకునేది యాక్చువల్ గా 10th డిజిట్స్ ని మల్టిప్లై చేస్తే మనకు 100 వస్తుంది కదా సార్, 100 × ఆ వాల్యూస్, అవి ఏవైతే తీసుకున్నామో ఆ వాల్యూస్ దానిలో ఏం చేస్తున్నాం అంటే ఏను A+1 తోని యాడ్ గుణిస్తున్నాం, ఏను A+1 తోని గుణిస్తున్నాం సార్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది సార్. ఓకే సార్, మన సిద్ధేశ్వర్ సార్ ఒకసారి మీ స్క్రీన్ చూపించండి సార్. మీరు ప్రభాకర్ సార్ మ్యూట్ కండి. సిద్ధేశ్వర్ సార్ మీ స్క్రీన్ కావాలి, మీ స్క్రీన్ కనబడతలేదు. కనబడతలేదా సార్? ఇప్పుడు ఒక్క నిమిషం అండి ప్రభాకర్ సార్, యా ఇప్పుడు 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 స్క్రీన్ కనబడుతుంది కదా సార్. ఇప్పుడు 100A² + 10 × AB + AC + BC ఓకే సార్. నెక్స్ట్ స్టెప్ 100A² + 10 × A కామన్ తీసినాం ఇందులో నుంచి. ఓకే, కామన్ తీస్తే B + C అవుతుంది సార్ లోపల బ్రాకెట్ లో. యా యా, తర్వాత బీసీ. నెక్స్ట్ ఏం జరుగుతుంది, 100A + ఇక్కడ B + C వాల్యూ ఎంత, 10. కామన్ తీస్తున్నాం ఇందులో నుంచి, 100A కామన్ తీస్తే A+1 + BC. క్లియర్ సార్? క్లియర్.
క్లియర్ ఓకే. ఇది ఫార్ములా, యాక్చువల్ గా ఫార్ములా ప్రకారం మనం చేయొచ్చు. ఇక్కడ జరుగుతుంది ఏం లేదు సార్, లెఫ్ట్ సైడ్ ఈ పోర్షన్ లో ఉన్నటువంటి సంఖ్య ఏంటంటే ఏ ఇంటూ ఏ ప్లస్ వన్ అన్నట్టు, ఏ ఇంటూ ఏ ప్లస్ వన్ హండ్రెడ్స్, ఇవన్నీ కూడా హండ్రెడ్స్. ఇక్కడనేమో ఇక్కడ వచ్చేటువంటి సంఖ్యకు దీన్ని యాడ్ చేయడం అంతే. ఇది లబ్ధం ఎంత అయితే వస్తుందో అది దీనికి యాడ్ చేయడం. హండ్రెడ్స్ కాబట్టి ఖచ్చితంగా ఒకట్ల స్థానంలో ఇక్కడ రైట్ సైడ్ భాగంలో రెండు అంకెలు ఉండేటట్లు చూసుకోవాలి సార్. ఇక్కడ అదే చూస్తున్నాను నేను. ఇగో ఎయిట్ ఇంటూ ఎయిట్ ప్లస్ వన్, ఏ ఇంటూ ఏ ప్లస్ వన్ ఎట్లయితే చెప్తున్నామో ఇక్కడ ఎయిట్ ఇంటూ ఎయిట్ ప్లస్ వన్ ఈ ఎగ్జాంపుల్లో సార్. ఎయిట్ ఇంటూ ఎయిట్ ప్లస్ వన్ అంటే అవుతుంది ఎయిట్ ఇంటూ నైన్. తర్వాత రైట్ సైడ్ ఏమవుతుంది, సిక్స్ ఇంటూ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్, ఇది సెవెంటీ టూ. ఎయిట్ ఇంటూ నైన్ సెవెంటీ టూ, సెవెంటీ టూ హండ్రెడ్స్ అన్నట్టు ఇవి. సెవెంటీ టూ హండ్రెడ్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్స్ మీన్స్, ఎందుకంటే ఇక్కడ హండ్రెడ్ మల్టిప్లై ఉంది కాబట్టి ఇది సెవెంటీ టూ హండ్రెడ్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ అంటే సెవెంటీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్. ఇక్కడ అదే ఫార్ములా అప్లై చేస్తే కూడా అంతే వస్తుంది సార్. చూడండి ఒకసారి, ఏ అంటే ఎనిమిది సార్, ఇక్కడ బి అంటే ఆరు, సి అంటే నాలుగు. ఇక్కడ ఇందులో ఫార్ములాలు అప్లై చేస్తే ఏమవుతుంది, మనకు ఏముంది ఆ ఫార్ములా, హండ్రెడ్ ఇంటూ ఏ ఇంటూ ఏ ప్లస్ వన్, హండ్రెడ్ ఇంటూ ఎయిట్ ఇంటూ ఎయిట్ ప్లస్ వన్. రైట్ సైడ్ పోర్షన్లో ఏముంటుంది, సిక్స్ ఇంటూ ఫోర్. సో హండ్రెడ్ ఇంటూ ఎయిట్ ఇంటూ నైన్, ఇక్కడ ఏమవుతుంది సెవెంటీ టూ హండ్రెడ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏమవుతుంది ట్వంటీ ఫోర్. సో సెవెంటీ టూ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫోర్ సెవెంటీ టూ ట్వంటీ ఫోర్. ఇక్కడ ఈ ఫార్ములా మనం ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు, కాకపోతే దీన్ని ఆధారంగా చేసుకొని ఇది వచ్చింది. జస్ట్ ఏ ఏకాధికైనా పూర్వేనా అన్నాడు చూడండి, ఒకటి పెంచి దాంతో దాన్ని గుణించడం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్, ఈజీగా ఉంటుంది సార్. ఆడియబులా విజిబులా సార్? పవన్ సార్, హలో పవన్ సార్, సిక్స్టీ త్రీ ఇంటూ ఓకే సార్, ఓకే సిక్స్టీ త్రీ ఇంటూ సిక్స్టీ సెవెన్ సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్, ఆరు ఇంటూ ఆరు ప్లస్ ఒకటి, ఒకటి పెంచాలి దీనికి. ఆరు ఇంటూ ఆరు ప్లస్ ఒకటి, రైట్ సైడ్ ఏం చేస్తున్నాం త్రీ ఇంటూ సెవెన్, త్రీ ఇంటూ సెవెన్. ఇక్కడ సిక్స్ ఇంటూ సెవెన్, తర్వాత ఇక్కడ త్రీ త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్. సో సిక్స్ సెవెన్ ఫార్టీ టూ, ఇక్కడ ట్వంటీ వన్, ఫార్టీ టూ ట్వంటీ వన్. టూ డిజిట్స్ వస్తే ఓకే సార్, రాకపోతే లెఫ్ట్ సైడ్ ఒక జీరో పెట్టుకోవాలి. అలాంటి ఎగ్జాంపుల్ కూడా ఒకటి చూడండి సార్. ఇక్కడ సెవెంటీ వన్ ఇంటూ సెవెంటీ నైన్, సెవెంటీ వన్. ఇక్కడ టెన్ వన్ ప్లస్ నైన్ టెన్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయి కదా సార్. ఆ కండిషన్ అప్లై చేస్తే సరిపోతుందా లేదా చూసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, సెవెన్ ఇంటూ సెవెన్ ప్లస్ వన్, తర్వాత వన్ ఇంటూ నైన్, తర్వాత సెవెన్ ఇంటూ ఎయిట్. ఇక్కడ రైట్ సైడ్ ఏమవుతుంది, వన్ ఇంటూ నైన్ జీరో నైన్ రాసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే టూ డిజిట్స్ రావాలి కాబట్టి. అప్పుడు ఫిఫ్టీ సిక్స్ జీరో నైన్, ఫిఫ్టీ సిక్స్ జీరో నైన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫార్టీ టూ, ఇక్కడ చూడండి ఎయిట్ ప్లస్ టూ టెన్ సరిపోతుంది. ఇక్కడ రెండు డిజిట్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇది ఏం జరుగుతుంది సార్, ఫోర్ ఇంటూ ఫోర్ ప్లస్ వన్, ఒకటి ఏకాధికైన పూర్వైన కాబట్టి ఒకటి పెంచాము, తర్వాత అదే ఫోర్తో గుణిస్తుంది, తర్వాత ఎయిట్ ఇంటూ టూ. ఇప్పుడు ఫోర్ ఇంటూ ఫైవ్, తర్వాత ఎయిట్ ఇంటూ టూ. సో సిక్స్టీన్, ఇది ట్వంటీ, ట్వంటీ సిక్స్టీన్, టూ థౌజండ్ సిక్స్టీన్ దీని ఆన్సర్. ఇలాంటి సార్ మళ్ళీ కొంచెం చూసుకోండి. యా సార్, స్టక్ అవుతుంది సిద్ధేశ్వర్ సార్. సార్ వాయిస్ తగ్గింది సిద్ధేశ్వర్ సార్, వాయిస్ వాయిస్ పెంచాలి. ఓకే సార్, ఓకే వాల్యూమ్ వాల్యూమ్ పెంచాలి. ఇప్పుడు క్లియరా సార్? ఓకే సార్, ఇంకా పెరగాలి సార్ వాల్యూమ్. వీడియో క్లియర్ ఉంది, ఆడియో పెరగాలి. ఇప్పుడు సార్ ఓకేనా? ఓకే లేదు సార్, ఇంకా లేదా సడన్ గా వాల్యూమ్ తగ్గింది, మీది వాయిస్ తగ్గింది, బాగుండే క్లియర్ ఉండే. మధ్యలో కాల్ వచ్చింది సార్ అందుకే. ఓకే ఒక్క నిమిషం. ప్రభాకర్ సార్ ఇప్పుడు ఓకే సార్? ఇప్పుడు ఓకే, ఓకేనా? రైట్ సార్, ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, మూడు అంకెల సంఖ్య తీసుకుందాం సార్, వన్ వన్ సెవెన్ ఇంటూ వన్ వన్ త్రీ. ఇప్పుడు ఏమవుతుంది సార్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం టూ పార్ట్స్ చేసుకుంటే రైట్ సైడ్ లో సెవెన్ త్రీ, ఈ రెండింటి మొత్తం ఎంత అవుతుంది, టెన్. సెవెన్ అండ్ త్రీకి మొత్తం టెన్. ఇక్కడ లెవెన్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి లెవెన్ ఇంటూ లెవెన్ ప్లస్ వన్, లెవెన్ ఇంటూ లెవెన్ ప్లస్ వన్, తర్వాత సెవెన్ ఇంటూ త్రీ. లెవెన్ ఇంటూ లెవెన్ ప్లస్ వన్ అంటే ట్వెల్వ్ అవుతుంది, లెవెన్ ఇంటూ ట్వెల్వ్. ఇక్కడ రైట్ సైడ్
ఏమవుతుంది 7 × 3 = 21. అప్పుడు ఇది 11 × 12 = 132, ఇది 21. సో 132 = 21, సో 13,221. అంటే 3 డిజిట్స్ కూడా మనం దీన్ని చేయొచ్చు సార్. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే 3 డిజిట్స్ది 247 × 243. ఇక్కడ 24 ఈక్వల్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 7 × 3 కలిపితే 10 అవుతుంది. సో ఈ మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తాం సార్, 24 దీనికి ఒకటి యాడ్ చేస్తే ఏకాధికైన పూర్వం చేస్తే ఎంత అవుతుంది, మరి 25 అవుతుంది. సో 24 × 25, రైట్ సైడ్ 7 × 3. సో 24 × 25 600 ఇక్కడ 21. సో 60,021. ఇది ఈ విధంగా మనం 3 అంకెలు వచ్చినప్పుడు కూడా దీన్ని కంటిన్యూ చేయాలి సార్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం సార్, ఇంకొకటి ఎగ్జాంపుల్ 3 అంకెలదే తీసుకోండి సార్. 2, 3, 5 అంటే మళ్ళీ సేమ్ అవుతుంది కదా, ఈక్వల్. ఓకే 236 × 234. దీన్ని మనం చేసినట్లయితే ఎంత అవుతుంది సార్, 23 × 24. ఇక్కడ 23 × 24, ఇక్కడ 6 × 4, 23 × 24. మనం దీన్ని ఎలా చేస్తాం సార్, జనరల్గా అయితే మనం నిన్న చెప్పుకున్న సబ్ బేస్ మెథడ్ మీకు ఐడియా ఉండొచ్చు. 23 × 24 దీనికి 3 ఎక్కుంది 20 కంటే, ఇది 4 ఎక్కుంది. ఇప్పుడు ఏం చేస్తాం సార్, 24 + 3 ఇక్కడ 3 × 4. ఇక్కడ బేస్ సబ్ బేస్ బేస్ ఏమో 10, సబ్ బేస్ ఏమో 20 కాబట్టి దేనితో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 2 × 27 ఇక్కడ 12, అప్పుడు 54 ఇది 12. సో ఇక్కడ బేస్ 10 కాబట్టి మనం ఏం చేయాలి సార్, దీన్ని ఇలా క్యారీ తీసుకోండి. క్యారీ తీసుకుంటే 55 ఇక్కడ ఒక 2 ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది సార్, 552 ఇక్కడ 24. సో అంటే ఈ ఆన్సర్ను నేను ఇక్కడ దీన్ని ఏం చేసినాను సార్, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేసుకోవడం జరిగింది సార్ సపరేట్గా. ఇక్కడ మల్టిప్లై మనం వేదిక్ మ్యాథ్స్ మెథడ్లోనే మల్టిప్లై చేసినాం. అప్పుడు ఏమొస్తుంది, 552 ఇక్కడ 24, అప్పుడు ఆన్సర్ 552 24. ఇది దీనికి అప్లై చేస్తాం సార్. ఓకేనా సార్, ఇది ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం అంటారా? ఓకే సార్, ఇది ఓకే. ఓకేనా, ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఉంది సార్, ఇంకా 3 డిజిట్స్ కూడా మనం చేసి ఉన్నాం. ఒక్కసారి చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయా సార్? ఇక్కడ రైట్ సైడ్ ఏమున్నాయి సార్, 1 + 9 = 10 సరిపోతుంది. 56 ఈక్వల్గా ఉన్నాయి. సో 56 × 57 ఒక పెంచి ఇక్కడ గుణిస్తున్నాం. నెక్స్ట్ ఇది 1 × 9. 56 × 57 ఏం చేసినాం, మామూలు మెథడ్లో మనం సబ్ బేస్ బేస్ మెథడ్లో నేను చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏం చేస్తాం సార్, ఇది 50 కి 6 ఎక్కుంది, 50 కంటే 7 ఎక్కుంది. సో 5 × 5 ఎందుకు, సబ్ బేస్ 5 కాబట్టి ఇక్కడ 5 × 5 = 57 + 6, తర్వాత 6 × 7, తర్వాత 5 × 63 315 అవుతుంది. ఇక్కడ 7 × 6 = 42, ఇక్కడ బేస్ 10 కాబట్టి ఒకటి క్యారీ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 319 ఇక్కడ 2. సో 3192, ఈ 3192 ఇక్కడ రాశాను. తర్వాత 1 × 9 వస్తుంది కాబట్టి 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ 0 పెట్టుకున్నాం. సో ఆన్సర్ ఈజ్ 3192 09 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఒకసారి మీరు ఒక్కసారి చేయండి సార్, మీరు ఆన్సర్స్ పెట్టండి చూద్దాం, నోట్ చేసుకోండి సార్. ఒకసారి 81 × 89 అప్లై చేయండి సార్, చేసి దీని ఆన్సర్ ఎంతనో చెప్పండి. 81 × 89, 34 × 36, 2 ఎగ్జాంపుల్స్ తీసుకోండి సార్. పెట్టేశారు సారు, రైట్ సార్, రైట్ వచ్చేసింది 72 09, ఇక్కడ 12 24, రైట్ ఎగ్జాక్ట్ సార్, 72 09, ఇది 12 24, రైట్ సార్. ఇంకా 3 డిజిట్స్ ఉంది సార్, ఒక్కసారి చూడండి. 138 × 132 ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి సార్. ఓకే సార్, చాలామంది రైట్ ఆన్సర్. థర్డ్ ప్రాబ్లం 13 × 14,
దీని 13 × 14 13 1 రావాల్సిన అవసరం లేదు సార్, నిన్న మనం చెప్పిన మెథడ్ లో చేసినా సరిపోతుంది. ఓకే 18 16 రైట్ 182 16 రైట్ సార్. చాలా మంది రైట్ ఆన్సర్ సార్. ఇక ఇది ఒక్కటి చూడండి సార్ ఫైనల్ 347 343. సార్ రైట్ సార్ రైట్ చాలా మంది పెట్టేశారు 119021 ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ సార్ నైస్. ఓకే సార్ ఇది అర్థమైంది అనుకుంటా అందరికి. అంతే ఎప్పుడో ఏ కండిషన్ మనకు అప్లై కరెక్ట్గా సూటబుల్ అయితే దీన్ని అప్లై చేయడమే సార్ ఇంకా. ఓకే సార్ థ్యాంక్ యూ, చాలా మంది రైట్ ఆన్సర్ పెట్టారు. ఓకే సార్ నెక్స్ట్ ఇంకొక మోడల్కి వెళ్దాం సార్. నెక్స్ట్ మోడల్ వామంతయో సిద్ధేశ్వర్ సార్ చెప్పండి సార్. అంతే దశ కేపి అంటే సమ్ ఆఫ్ ద లాస్ట్ డిజిట్స్ ఇస్ 10 అంతే సార్ అంతే. తర్వాత ఏకాదికేన అంతే ఏకాదికేన పూర్వేణ కూడా ఉంటుంది సార్ దానికి. అంతే దశకే అపి అంటే చివరి రైట్ సైడ్ చివరి యూనిట్ల సంఖ్య అంకెల మొత్తం ఎంత సార్ 10. ఓకే అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ యూనిట్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ ఈక్వల్ అది 10 కావాలి. లెఫ్ట్ సైడ్ ప్లేస్ వాల్యూస్ ఏమో ఈక్వల్ ఉండాలి లెఫ్ట్ సైడ్ డిజిట్స్. ఓకే ఓకే సార్ సార్ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్స్ సార్ అంటే. ఓకే ఇక చేసేటప్పుడు ఏమో ఒకటి పెంచి మనం మల్టిప్లై చేయాలి ఏకాదికైనా పూర్వేనా అంటున్నాం చూడండి అది. యా వర్ల వర్కుమార్ మేడం మాట్లాడండి తొందర హ్యాండిల్ చేసింది. ఓకే వర్కుమార్ మేడం అల్గోల్ మేడం మాట్లాడండి తొందర చెప్పండి మేడం తొందర చెప్పండి. లేదు సార్ అనుకోకుండా చేయదగలదు సార్. ఓకే మేడం నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్ కంటిన్యూనా. ఓకే కంటిన్యూ సార్ నెక్స్ట్. ఓకే సార్ నెక్స్ట్ వామంతయో దశకే అప్పి సార్ దానికి రివర్స్ సార్ ఇది కొంచెం. ఇది ఓన్లీ రెండంకెల సంఖ్యలకు మాత్రమే పనిచేస్తుంది సార్. రెండంకెల సంఖ్యలకు లబ్ధం చేసేటప్పుడు మాత్రమే గుణకారం చేసేటప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. దీనికి అర్థం ఏంటి సార్ అంటే వామంతయ అంటే ఎడమ చేతి వైపు అన్నట్టు. ఇంతకు ముందేమో కుడి చేతి వైపు దశకే అప్పి అన్నట్టు. ఇక్కడ ఎడమ చేతి వైపు రెండంకెల మొత్తం ఏముండాలి చివరి రెండు అంకెల మొత్తం 10 కావాలి. ఇక కుడి చేతి వైపు అంకెలు సమానంగా ఉండాలి సేమ్ దీనిలాగానే. కుడి చేతి వైపు అంకెలు సమానంగా ఉండాలి, ఎడమ చేతి వైపు అంకెల మొత్తం ఏమో 10 కావాలి. ఇది వామంతయో దశకేపి. ఇక్కడ సేమ్ ఇంతకుముందు లాగానే మనం రెండు అంకెలు తీసుకున్నాం సార్. ఏవైనా రెండు అంకెలు ఏబి సిబిలు ఏవైనా రెండు అంకెలు సార్ ఎట్లున్నాయి సార్ ఇవి? ఇది బిబి సేమ్ ఉన్నాయి చూడండి రైట్ సైడ్. ఇక లెఫ్ట్ సైడ్ ఎట్లున్నాయి అంటే ఏ ప్లస్ సి ఏ ప్లస్ ఈ వాల్యూ ఎంత అయ్యేటట్లు 10 కావాలి. సో లెఫ్ట్ సైడ్ అంకెల మొత్తం వామంతయో దశకే అపి అన్నాడు. వామంత అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అంకెల మొత్తం 10. సో ఏబి ఇంటూ సిబి దీన్ని విశ్రణ రూపంలో రాసుకుంటే 10A + B ఇది 10C + B. నెక్స్ట్ 100AC + 100×AB + BC + B² ఇది 100AC 100B కామన్ అది సార్ బి కామన్ తీస్తున్నాం సార్ ఇక్కడ 10B కామన్ తీస్తే 10B × A + C అవుతుంది ఇక్కడ B² ఇక్కడ 100AC 10B ఇంటూ దీని A + C వాల్యూ ఎంత సార్ ఇక్కడ A + C వాల్యూ 10 సో 10B² నెక్స్ట్ ఏమవుతుంది ఇది 100AC ఇది 100B అవుతుంది ప్లస్ B² ఇక్కడ 100 కామన్ తీస్తున్నాం సార్ ఈ రెండులో 100 కామన్ తీస్తే ఏం మిగులుతుంది A × C + B + B² సో ఇక్కడ దీని అర్థం ఏంది అంటే ఇక్కడ 100 × A అంటే ఏంది సార్ 10 స్థానంలోని అంకెల లబ్ధం A × C. ఇక్కడ చూడండి సార్ సంఖ్యలు ఇదొక సంఖ్య ఇదొక సంఖ్య 10 స్థానాల్లోని అంకెలు. సో 10 స్థానాల్లోని అంకెల లబ్ధము A × C + B అంటే ఏంది ఒకట్ల స్థానంలోని అంకె బి అంటే ఒకట్ల స్థానంలోని అంకె. ఈ మొత్తానికి ఏం చేస్తుంది × 100 ఉంది ఇక్కడ. సో ఇవన్నీ 100 అన్నట్టువి. ఇక్కడ నెక్స్ట్ రైట్ సైడ్ ఏముంది ఒకట్ల స్థానంలోని అంకె ఏదైతే సమానం ఉన్నాయో రైట్ సైడ్ ఆ వాటి యొక్క వర్గం ఒకట్ల స్థానంలోని అంకెల వర్గం. ఓకే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది సార్. ఒక ఎగ్జాంపుల్లో 63 × 43 ఉంది
ఇప్పుడు సార్ స్క్రీన్ 63 × 43 63 × 43 లో ఈ కండిషన్ అప్లై అవుతుందా లేదా చూసుకోండి సార్. లెఫ్ట్ సైడ్ ఏముంది సార్, 6 + 4 = 10 అవుతుంది. రైట్ సైడ్ అంకెలు ఎట్లున్నాయి, ఈక్వల్గా ఉన్నాయి, ఇలా ఉండాలి. ఈక్వల్ ఇట్స్ రైట్ సైడ్ ఈక్వల్గా ఉండాలి, లెఫ్ట్ సైడ్ 10 కావాలి. సేమ్ ఇంతకుముందు దానికి రివర్స్. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏముంది మనకు, ఆ పదల స్థానంలోని అంకెల లబ్ధం, ఈ రెండింటి లబ్ధం 6 × 4 + ఏదైతే సమానంగా ఉందో ఆ 3, రైట్ సైడ్ సమానంగా ఉన్న అంకె అంటే ఏమవుతుంది, 6 × 4 + 3. తర్వాత రైట్ సైడ్ ఏముంది ఇక ఆన్సర్లో, 3² సో 24 + 3 అంటే ఏం చేయాలి సార్, ఇక్కడ కూడా హండ్రెడ్సే కాబట్టి ఇవి ఖచ్చితంగా రెండు అంకెలు ఉండేటట్లే చూసుకోవాలి. రైట్ సైడ్ ఆన్సర్లో 09 పెట్టుకున్నాం అంతే, 27 09. సో 27 09 అనేటువంటిది ఈ రెండింటి యొక్క లబ్ధం సార్. ఫార్ములా ప్రకారం కూడా అప్లై చేస్తే కూడా సరిపోతుంది. ఫార్ములాలో ఏముంది సార్, ఒక్కసారి అప్లై చేసుకుంటే ఏ వాల్యూ ఎంత సార్, ఇక్కడ 6, బి వాల్యూ ఎంత 3, సి వాల్యూ ఎంత 4. ఈ ఫార్ములాలో అప్లై చేసినా సరే 100 × A × C + B × B² సో 100, ఏ అంటే ఎంత సార్, 6 × 4 + 3 + B² సో 100 × 24 + 3 × 9 సో 100 × 27 + 9 సో 2700 + 9 దీన్ని యాడ్ చేస్తే 2709. ఇలా మనం ఫార్ములా ఆధారంగా మనం ఫార్ములా ఎలా వచ్చిందో అనేది చూస్తున్నాం. జస్ట్ దీన్ని బట్టి మనం ఇది వేసుకుంటున్నాం సార్, ఏం లేదు, జస్ట్ సింపుల్ ఏం చేస్తున్నాం మనం, ఏ అంకెలు అయితే సమానంగా ఉన్నాయో లెఫ్ట్ సైడ్ పదల స్థానంలోని అంకెల లబ్ధము దానికి ఏం చేయాలా, ఒకటో స్థానంలో అంకెని కలపాలి. ఇక్కడ కలిపేసి రైట్ సైడ్ ఏం చేయాలా, ఒక ఉన్నటువంటి ఏదైతే సమానంగా ఉన్నాయో ఆ అంకెను వర్గం చేయాలి. ఓకే సార్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. సార్ 49 × 69 ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఈక్వల్ పదల మొత్తం అంకెల మొత్తం 10 అయింది, రైట్ సైడ్ ఈక్వల్ ఉన్నాయి, సో అప్లై చేయొచ్చు కాబట్టి ఏముంది, 4 × 6 + 9 ఈ రెండింటి లబ్ధము ప్లస్ ఇక్కడ ఏదైతే అంకె సమానంగా ఉందో అదే యాడ్ చేయాలి. నెక్స్ట్ రైట్ సైడ్ ఏం చేయాలి, 9² సో 4 × 6 = 24 + 9 తర్వాత ఇక్కడ 9² అంటే 81 సో 24 + 9 = 33 81 అనేది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్లో 57 × 57 ఇక్కడ ఏం చేస్తాం సార్, 5 × 5 + 7 సార్ చెప్పండి సార్. సార్ ఆ ఫార్ములా ప్రకారం చెప్పడం అయింది, ఫాస్ట్ గా మెంటల్ క్యాల్కులేషన్, ఎందుకంటే ఎంత వేగంగా చేయగలిగితే అంత అది చెప్పండి, అది ఫాస్ట్ గా చెప్పండి. అంతే, ఓకే సార్, ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ చేస్తాం సార్. 5 × 5 + 7 = 7 అప్పుడు 5 × 5 = 25 + 7 = 49 సో 32 × 49 అవసరం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకసారి మనం చేద్దాం సార్, ఏం లేదు సార్, జస్ట్ మనం ఇంతకుముందు వాడినట్టుగానే 7 × 3 + 8 ఇక్కడ 8² 7 × 3 = 21 + 8 = 8² అంటే 64 29 = 64 ఆన్సర్ అవుతుంది. అంటే ఇంత ఫాస్ట్గా మనం ఇంత పెద్ద పెద్ద ఎక్కాల అవసరం లేదు సార్, చిన్న చిన్న మనం వస్తే సరిపోతుంది. ఇక్కడ మన విద్యార్థికి ఈజీగా రైట్ ఏం లేదు సార్, 2 16గా సార్, 8 × 2 = 16 16 + 9 ఎంత సార్, 25 9 × 9 = 81 85 డైరెక్ట్ ఆన్సర్ ఇలా రాసేయచ్చు. నెక్స్ట్ ఇంకోటి 86 × 26 ఉంది, దీనికి ఏంటి సార్, 8 × 2 = 16 16 + 6 = 22 6 × 6 = 36 డైరెక్ట్. ఇక్కడ కూడా అంతే, 8 × 2 = 16 19 తర్వాత 3² = 9 199 అంటే ఏం చేయాలి సార్ ఇక్కడ, 09. ఓకేనా సార్, ఇలా మనం డైరెక్ట్గా కూడా ఇంత ఫాస్ట్గా మనం చేయగలుగుతున్నాం సార్, ఇంత పెద్ద దాన్ని కూడా మనం సింపుల్గా చేసానికి. మీరు ఒక అంకె పెట్టి ఇస్తాను సార్, మీరు చేయండి సార్ ఒక్క ఎగ్జాంపుల్ ఒక్కసారి, 74 3 C 3 4 ఇది చేయండి సార్ ఫాస్ట్, 63 43 ఫాస్ట్ వచ్చేస్తున్నాయి సార్, రైట్.
25, 16 రైట్ ఇక్కడ కూడా వస్తుంది సార్ రైట్ సార్ నెక్స్ట్ 63, 43 రైట్ సార్ 27, 09 ఓకే సార్ నైస్ బా అందరికి అర్థమైంది అనుకుంటున్నా సార్ మనం ఎక్కడ కండిషన్స్ అప్లైగా ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయడమే సార్ మనం అంతే కదా ఓకే సార్ దీన్ని ప్రాక్టీస్లో పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్ ఇది ప్రాక్టీస్లు ఉంటేనే గుర్తుంటాయి ఎక్కువసార్లు ఏ సందర్భంలో ఏది ఉపయోగించాలనేది బాగా గుర్తుండిపోతుంది ఓకే సార్ నైస్ సార్ ఇది రెండు అంకెల సంఖ్యకు మాత్రమే సార్ మూడు అంకెల సంఖ్యకు లేదు సార్ ఓన్లీ రెండు అంకెల సంఖ్యకు మాత్రమే వామంతయో దశకే అపి ఉపయోగించుకోవాలి ఇక అది అంతేయో దశకే అపి అని ఎన్ని అంకెల సంఖ్యకైనా చేయొచ్చు ఓకే సార్ రైటా సార్ పవన్ సార్ కంటిన్యూ చేయమంటారా ఈ టాపిక్ క్లియర్ సార్ క్లియర్ అంటే ఎస్ పెట్టండి సార్ క్లియర్ అంటే ఎస్ పెట్టేసేయండి సార్ ఎస్ ఎస్ ఓకే సార్ ఓకే కంటిన్యూ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ సార్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ అంశం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన గుణకార పద్ధతుల్లో 11 నుంచి 19 వరకు సంఖ్యలతో మనం ఇచ్చిన సంఖ్యను ఏ సంఖ్యనైనా సరే గుణించడం ఎలా 11, 12, 13, 14 ఏ సంఖ్యకైనా అంటే మనం ఎక్కాలు రావాల్సిన అవసరం లేదు జస్ట్ వీటిని గుణించడం ఎలా అనేది నేర్చుకుంటాం సార్ 11తో గుణించడం ఫస్ట్ చూద్దాం సార్ ఏం లేదు సార్ దీంట్లో ప్రతి అంకెను దానికి ముందున్న అంకెతో కలుపుకుంటూ ఆయా స్థానాల్లో వేయాలి ప్రతి అంకెను దానికి ముందున్న సంఖ్యలతో వేసుకుంటూ ఆయా స్థానాల్లో వేయాలి తర్వాత ఆ స్థానాల్లో సపోజ్ 2 డిజిట్స్ వచ్చినాయి అనుకోండి ఏం చేయాలా మళ్ళీ బ్యాలెన్స్కి మెథడ్ మనకు తెలిసి ఎట్లాగూ 2 డిజిట్స్ వచ్చినప్పుడు క్యారీ చేస్తూ ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క అంకె ఉండేటట్లు సరి చేసుకుంటూ వెళ్ళాలి సార్ చాలా సింపుల్ సార్ ఇవి ఒక్కటి ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఉదాహరణకు 23 x 11 ఉంది 23లో 2 అంకెలే ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం సార్ 2ని మొదటిగా యాజ్ ఇట్ ఈజ్ వేసుకొని నెక్స్ట్ 2 + 3 తర్వాత ఈ 3ను యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవాలి అంటే దీనికి ముందున్న సంఖ్యను ఇక్కడ ఏం చేస్తున్నాం సార్ మనం యాడ్ చేస్తున్నాం అంతే 2 యాక్చువల్గా దీనికి ఏం లేవు కాబట్టి 0 + 2 అనుకోవచ్చు తర్వాత ఇక్కడ 2 + 3 నెక్స్ట్ 3 + 0 అన్నట్టు ఇక్కడ ఏం లేవాడు సో యాక్చువల్గా అందుకే ఏం చేస్తున్నాం దీన్ని 2, 3ను అలాగే వేసుకొని మధ్యలో 2 + 3 అని యాడ్ చేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది సార్ 2 కూడితే 5 ఇది 3 సో 2, 5, 3 అంటే 253 ఆన్సర్ అవుతుంది సార్ ఇంకొక ఎగ్జాంపుల్ సార్ 54, 63 × 11 ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ 5 + 4 ఇక్కడ ఇంకో ఒక స్థానంలో 4 + 6 నెక్స్ట్ స్థానంలో 6 + 3 లాస్ట్కు చివరికి 3 సో ఇక్కడ 5 వచ్చింది సార్ ఇక్కడ 5 + 4 = 9 ఇక్కడ 4 + 6 = 10 ఇక్కడ 6 + 3 = 9 ఇక్కడ 3 సో ఇక్కడ 2 డిజిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి 1ను క్యారీ చేయాలి 1ను క్యారీ చేస్తే ఏం జరుగుతుంది ఇక్కడ కూడా మళ్ళీ 10 అవుతుంది కాబట్టి ఈ 1ను కూడా మళ్ళీ ఇక్కడ క్యారీ చేయాలి అందుకే ఇక్కడ ఏం చేసినాను ఫస్ట్ 5 రాసుకున్నాను ఇక్కడ క్యారీ చేసినప్పుడు 10 వచ్చింది ఇక్కడ 10 ఇక్కడ 0 ఇక్కడ 9 ఇక్కడ 3 అప్పుడు మళ్ళీ ఈ 1ను క్యారీ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది సార్ 6 ఇక్కడ మిగిలింది 0 ఇక్కడ 0 సో 9, 3 ఓకే 60,093 ఆన్సర్ అవుతుంది ఇలా చేసుకుంటూ వెళ్ళడమే సార్ 11తో చాలా సింపుల్ సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి సార్ 6 × 1, 3, 4 × 11 సో 6 + 2 నెక్స్ట్ 2 + 1 నెక్స్ట్ 1 + 3 నెక్స్ట్ 3 + 4 లాస్ట్ 4 అప్పుడు ఏమవుతుంది సార్ 6, 8 ఇక్కడ 3 ఇక్కడ 4 ఇక్కడ 7 ఇక్కడ అన్ని 11 డిజిటే కాబట్టి ఇదే ఆన్సర్ 68, 34, 74 ఇదే ఆన్సర్ అవుతుంది సార్ సార్ ఇది ఒక్కసారి అందరు చేయండి సార్ ఇది ఇప్పుడు ఇది ఆన్సర్ 8109 × 11 అదేవిధంగా 9723 × 11 దీని ఆన్సర్ ఎంత అయితే ఒకసారి చూడండి సార్ 89199 రైట్ మీరు చెక్ చేసుకోండి సార్ ఒక్కసారి 8 + 1 + 0 + 9
ఎయిట్ నైన్ ప్లస్ జీరో వన్ నైన్ నైన్. ఓకే సార్, నెక్స్ట్ ఇక్కడ కూడా ఓకే. వన్ 120 ఎంత అవుతుంది సార్? 106,953 సార్. ఓకే సార్, క్లియరా సార్? ఇప్పుడు 11తో ఈజీ సార్, జస్ట్ వెళ్ళడమే. ఓకే, 106,953 106,953 128,16 ఇది. ఓకే సార్, రైట్ సార్, క్లియర్ కదా? నెక్స్ట్ మీరు ఎన్నైనా చేసుకోండి సార్, ఇది ఒకటే 11th చేయడం చాలా సులభం. ఓకే, మీరు కంటిన్యూ చేయండి సార్. ఓకే, నెక్స్ట్ సార్ 12th సార్, 12th చేసేటప్పుడు. ఓకే సార్, క్లియర్ సార్? ఇంకా అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అందరు చాలా మంది ఆన్సర్స్ పెట్టేశారు కాబట్టి. ఓకే, ఒక్కసారి 12th చూద్దాం సార్. వీళ్ళు ఏం లేదు సార్, ఒక్కొక్క అంకెను 12లో ఇంతకుముందు ఒకటి ఉండే కాడ ఒకటితో గుణించడం చెప్పలేదు మీకు అక్కడ. ఇక్కడ 12లో ఏముంది సార్, ఇక్కడ తర్వాత 2 ఉంది కాబట్టి ప్రతి అంకెను ఏం చేయాలి, 2 గుణించాలి. కుడివైపు ఉన్న అంకెను కలుపుతూ పోవాలి, కలుపుతూ వద్దు, ఆయా స్థానాల్లో వేస్తూ వెళ్ళి మరి బ్యాలెన్సింగ్ చేయాలి సేమ్ ఇంతకుముందు లాగా. కాకపోతే అదనంగా ఏం చేయాలి, ప్రతి అంకెను 2 గుణించాలి, దాని ముందు దాన్ని కలపాలి. అంటే ఫస్ట్ దాన్ని మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా వేస్తున్నాం సార్, ఇక 2. ఇక్కడ 2ను ఇప్పుడు 2 గుణిస్తున్నాను, 2×2+3 నెక్స్ట్ నంబర్ 3 కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ 2×3 ఈ నంబర్ను, 2×3+5 నెక్స్ట్ నంబర్ 5 కాబట్టి. తర్వాత 2×5 అంటే ప్రతి నంబర్ను గుణించుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు ఏమవుతుంది సార్, 2×2=4+3 3×2=6+5 తర్వాత 2×5=10. ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుంది సార్, ఇది 2×4+3=7 6+5=11 ఇక్కడ 2×5=10. ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయడమే, ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ అప్పుడు ఏమొస్తుంది సార్, ఇక్కడ ఇదైతే 2, ఇక్కడ 1 క్యారీ వచ్చింది కాబట్టి 8, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి 1 క్యారీ వచ్చింది కాబట్టి 2, ఇక్కడ 0. సో 28×20 ఆన్సర్ ఇస్ 28×20. క్లియరా సార్? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సార్. ఇప్పుడు 12 ఉంది సార్, 64×21 ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం సార్, 6×2+4×2+2+1 లాస్ట్కు 2×1=6. ఇక్కడ 12×16, ఇక్కడ 8+2=10, ఇక్కడ 4+1=5, ఇక్కడ 2. ఓకే సార్, ఇక్కడ క్యారీ చేసుకుంటూ వెళ్ళడమే సార్. ఇక్కడ ఏం చేస్తాం సార్, 2 ఇక్కడ 5 ఇక్కడ 0, ఇక్కడ 1 క్యారీ చేస్తే 7, ఇక్కడ 1 క్యారీ చేస్తే 7. సో 77052 ఆల్రెడీ పెట్టేసారు సార్ చాలామంది. అంటే ఈ విధంగా ప్రతి నంబర్ని ఏం చేయాలి సార్, 2 మల్టిప్లై చేసుకుంటూ నెక్స్ట్ నెంబర్ను యాడ్ చేసుకుంటూ వెళ్ళడం. ఇది 12 సార్. సేమ్ ఇక్కడ అప్ టు 13, 14, 15 ఇవన్నీ కూడా సేమ్. ఇందులో సిద్ధేశ్వర సార్, ఇందులో ఒక్కటి ఏంటంటే ఫస్ట్ నంబర్ను యాజ్ ఇట్ ఇస్ గా, అదే ఫస్ట్ ఈ ఒక్కటే సార్, ఏ దాంట్లో అయినా సరే సార్. సార్ సార్ ఎందుకు రాయాలంటే దాని ముందర నంబర్ 0 పెట్టుకుంటే ముందు సంఖ్య 0 కాబట్టి. అవునవును, యాక్చువల్ గా 0×0 పెట్టుకొని 0×2 0 వస్తుంది కాబట్టి ఫస్ట్ నంబర్ యాజ్ ఇట్ ఇస్ గా రాస్తున్నాం సార్. అది జరుగుతుంది అక్కడ అంతే, ఇక్కడ కూడా అంతే. 2×5 ఎందుకు రాస్తున్నాం అంటే ప్లస్ 0 ఉంటుంది, ఇంకా అంతే. ఓకే సార్, అదే విధంగా 13, 14 కూడా సేమ్ సార్. అక్కడ 13లో అయితే 3 మల్టిప్లై చేయడం ఒకసారి చూడదామా సార్, 13 చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ 19 చూడండి. 19 ఇది అయిపోయినా ఒక్కొక్కసారి సార్, 135×13 ఇప్పుడు సార్ 1, ఇప్పుడు ఏం చేయాలి సార్, 3×1 ప్లస్
3. Okay, sir. 3 into 3 plus 5. Next, 3 into 5 plus 6. 3 into 6. అన్నిటిని జరిగిందా సార్? చూడండి ఒకసారి. ఒకసారి ఫస్ట్ దేనితో గుణించినాం? 1 గుణించినాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 1 3 3 1 3 ప్లస్ 6 అవుతుంది. ఇక్కడ 9 ప్లస్ 4 9 ప్లస్ 5 14 అవుతుంది. ఇక్కడ 13 3 3 15 ప్లస్ 6 21 అవుతుంది. ఇక్కడ 18 అవుతుంది. అప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తే 8 ఇక్కడ, 2 ఇక్కడ, 6 ఇక్కడ పోతే 7 1. సో 1 7 6 2 8 ఇలా 13 సోన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ సార్, మిగతా అన్నిటికి ఇంతే సారిగా. ఒకటి మీ వీడియో కనబడతలేదు. ఇప్పుడు ఓకేనా? అది కదిలింది. ప్రభాకర్ సార్ ఓకేనా? ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే రైట్. ఒకసారి ఎగ్జాంపుల్ ఇంకోటి 19ది తీసుకుందాం సార్. 1 2 3 4 × 19 తీసుకుందాం సార్. 1 × 1 ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాం. ఇక్కడ 9తో మల్టిప్లై అయ్యాలి సార్. 1లో ఎందుకంటే లాస్ట్ 9 ఉంది కాబట్టి. 9 × 1 + 2 9 × 2 + 3 9 × 3 + 4 లాస్ట్ 9 × 4. సో 1 ఇక్కడ, 11 ఇక్కడ, 21 27 31 ఇక్కడ, 36. సో 6 ఇక్కడ క్యారీ చేసుకుంటే 4 ఇక్కడ క్యారీ తీసుకుంటే 4 ఇక్కడ క్యారీ తీసుకుంటే 3 ఇక్కడ క్యారీ తీసుకుంటే 2 2 3 4 4 6. ఓకే, మన సార్ వాళ్ళు అందరు పెట్టేశారు. ఓకే, అందరికి అర్థమైందని కూడా సార్. ఇవి 11 to 19 సేమ్ 12 13 14 ఏది ఉంటే సార్ చెప్పండి. మీకు ఒకటి ఏం లేదు, ఇప్పుడు 19 తో చేసింది కదా, దీన్ని 91 తో కూడా చేయొచ్చు. 91 తో చేయొచ్చు. మీరు చేయండి 91 తో. ఒక్క నిమిషం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. 91 తో ఏం చేయాలంటే ఫస్ట్ నంబర్ 9 తో మల్టిప్లై చేయండి, 9 రాయండి. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం. 1 2 3 4 కనిపిస్తుంది కదా సార్ మీకు, ఇంటూ 91. ఇప్పుడు ఏం చేయమంటున్నారు? 9 తో మల్టిప్లై చేయండి ఫస్ట్ నంబర్ ని. ఫస్ట్ నంబర్? ఓకే, ఫస్ట్ నంబర్ 9 × 1. ఇంతకు ముందు లాగానే వస్తుంది కాదు కాదు, మీరు ఇది ఆర్డర్ రైట్ సైడ్ నంబర్ కలిపారు. ఓకే 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 ఓకే, ఒకసారి చూస్తున్నాను. 9 × 3 కదా ఇప్పుడు, 9 × 3 + 2 ఇంతేనా? 9 × 4 + 3 లాస్ట్కి మళ్ళీ 9 × 0 + 4 9 × 0 + 4 ఓకే ఓకే ఓకే, రివర్స్లో రైట్. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? 9 సార్, ఒకసారి 91 చెప్తుంది చూడండి సార్. ఒకసారి 9 ఇక్కడ 18 + 19 అవుతుంది. ఇక్కడ 27 + 29 అవుతుంది. ఇక్కడ 36 + 3 39 ఇక్కడ 4. ఆన్సర్ ఇస్ 4 9 32 3 అవుతుంది. ఇక్కడ 3 క్యారీ తీసుకుంటే ఇక్కడ 12 అంటే 22 అవుతుంది ఇది. ఓకే, ఇక్కడ 2 క్యారీ అంటే 11. ఎంత వస్తుంది సార్ ఆన్సర్? 11 22 94 రైట్. ఓకే సార్, అంటే సార్ రివర్స్లో చేసుకుంటూ పోవడం అంతే రైట్ సార్. 91ది అంటే మిగతా వాటికి వస్తుందా సార్? 81కు వస్తుంది, అన్నిటికి వస్తుంది, అన్నిటి అన్నిటికి ఇంతేనా? 12 21 12 21 13. ఓకే ఓకే, 31 సార్ రైట్ సార్. అంటే రైట్ సైడ్ కలుపుకుంటూ పోతే ఒకటి వస్తుంది, లెఫ్ట్ సైడ్ కలుపుకుంటూ పోతే ఒకటి వస్తుంది అంతే. ఓకే సార్, అర్థమైందా సార్ అందరికి? ఇప్పుడు 11 టు 19
అదే విధంగా 19 to 91 to 21 వరకు సార్ చెప్పింది ప్రకారం సార్ క్లియరా సార్ ఒక్కసారి ఎండ్ నంబర్ వన్ ఉండాలి ఓకే ఓకే సార్ చెప్పాడు ఏంటంటే ఎండ్ నంబర్ వన్ ఉండాలి అంటున్నాడు సార్ కరెక్టేనా సార్ అది ఒకసారి పెట్టాడు ఎస్ ఎస్ ప్రభాకర్ సార్ పవన్ సార్ సార్ చెప్పండి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటారా లేకపోతే నెక్స్ట్ మెథడ్కి వెళ్ళిపోమంటారా నెక్స్ట్ నెక్స్ట్ క్లియరా సార్ క్లియరా సార్ అందరికి దేని సార్ అది దేని ఒకటి ఓకే ఇంకొక నంబర్ సార్ సిద్ధేశ్వర్ సార్ చెప్పండి ఇప్పుడు ఇది టీన్స్ ఇంటూ టీన్స్ కదా మనం చేసేది మామూలుగా మనము వర్టికల్ గా చేస్తాం కదా సార్ ఇప్పుడు 48 into 12 అంటే మనం 48 దాని కింద 12 రాసుకొని సో 2 తో మల్టిప్లై చేస్తాము తర్వాత యూనిట్స్ ప్లేస్ లో 0 పెట్టుకొని 1 తో చేస్తాం కదా సార్ సో అదే అడిషన్ మనం హారిజాంటల్ గా చేస్తున్నాం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఈజీ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను అదే 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 ఆ ప్రాసెస్ ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు ఇందులో 11 to 19 లో ఇలా మహత్యం ఏం లేదని అర్థం అయిపోద్దాం అని అనుకుంటున్నా అట్లా ఒకటి చూస్తారా అట్లా 91 వద్దు సార్ 91 అయినా నీకు 19 చేయండి ఓకే 19 ఆల్రెడీ మనం ఇంతకు ముందు చేసిన కదా అంటే ఆహా వర్టికల్ గా ఒక ప్రాబ్లం వర్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నాను నేను అట్లా ఇది ట్రెడిషనల్ మెథడ్ ట్రెడిషనల్ మెథడ్ వర్టికల్ గా ఎక్స్ప్లెయిన్ సేమ్ ఇక్కడ మనం ఆల్రెడీ కూడా ఏదో హారిజాంటల్ ఒక్క నిమిషం అవ్వండి సార్ హారిజాంటల్ గా చేసిందే మీరు వర్టికల్ గా చేయండి ఓకే ఓకే ఇప్పుడు 1 2 3 4 1 2 3 4 ఇంటూ 19 ఉంది కదా సార్ ఇంకో పేపర్ మీద ఇంకో పేపర్ మీద మీరు అది వర్టికల్ గా చేయండి 1 2 3 4 ఇంటూ 19 సార్ ఫస్ట్ 9 4 36 36 సో 9 3 27 + 3 30 ఓకే అదే ఇట్లా చేయమంటున్నారు ఆ క్యారీ జనరల్ 21 + 2 11 ఇలా వచ్చేస్తుంది సో ఇప్పుడు మళ్ళా కింద 1 తో చేయండి సార్ 1 తో చేయండి 4 3 2 1 1 సో ఇప్పుడు ఇది రాయండి 6 4 4 సో ఇప్పుడు ఇది ఒకసారి రెండు పక్కన పెట్టండి సార్ వాళ్ళకి కనబడేటట్టుగా రెండు పక్క పక్కన వీలెత్తా ఇట్లా ఉంది సరే సార్ యా కొంచెం కనబడ్డా సరే ఇక్కడ ఫస్ట్ 36 అవును సార్ 9 4 36 మనము ఇక్కడ ఉంది ఆల్రెడీ సార్ అట్లా 9 4 అదే ఇక్కడ మనకు జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే బ్యాలెన్స్ చేస్తున్నాం కదా సార్ ఇక్కడ బ్యాలెన్స్ చేసినప్పుడు 3 పక్కకి వెళ్ళిపోతుంది క్యారీ అవుతుంది 3 సో ఇందులో ఏమో మనం ముందే చేస్తున్నాం కలిపేస్తున్నాం ఆల్రెడీ ముందు కలిపేస్తున్నాం అట్లా అదే ప్రాసెస్ మనం ఏదైతే నిలువుగా వర్టికల్ గా యాడ్ చేస్తున్నామో దాన్ని హారిజాంటల్ గా యాడ్ చేస్తున్నాం అనే కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది వాళ్ళు చేసుకోగలుగుతారు రెక్టిఫై కూడా చేసుకోగలుగుతారు మిస్టేక్ ఏమైనా ఉంటే అట్లా దీన్ని 91 అంటే ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్ అది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఓకే ఓకే సార్ 2 3 4 5 సార్ 91 ఒక్కసారి మళ్ళీ సార్ చెప్పాడు ఒక్కసారి చూద్దాం సార్ సార్ చెప్పిన దాని ప్రకారం ఏం సార్ దీనికన్నా ముందు 0 ఉంది కాబట్టి 0ను 9 తో మల్టిప్లై చేసి ఇక్కడ 2ను 9 తో మల్టిప్లై చేసి 0 యాడ్ చేయడం దీనికన్నా ముందు 0 ఉంది కాబట్టి ఇటు నుంచి ఇటు యాడ్ చేసుకుంటూ పోవడం సార్ ఇక్కడ అంతే లేదు 9 into 2 + 0 తర్వాత 9 into 2 సార్ సిద్ధేశ్వర్ సార్ ఓకే మీరు అది తీసేయండి ఆన్సర్ తీసేయండి ఏది ఇదా మీరు రాసిన ఆన్సర్ తీసేయండి అందులో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే
రైట్ రైట్ నైన్ నైన్ తో జీరో నైన్ నైన్ తో జీరో ఫస్ట్ రాయండి ఇక్కడ జీరో కింద 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 రైట్ జీరో జీరో రాయండి ఆన్సర్ లో జీరో ప్లస్ జీరో ప్లస్ టూ ఇంటూ నైన్ 2 into 9 okay okay right next 2 plus 2 plus ante kada 2 plus 0 plus 3 into 9 ippudu 2 plus 3 into 9 3 plus 4 into 9 4 plus 5 into 9 last ku లాస్ట్ కు జీరో ఇంటర్ సార్ మనకి ఎంబ్రాయల్స్ వస్తుంది మనకి ఇక్కడ ఇంతకు ముందు జీరో వచ్చింది అక్కడ నైన్ ఇంటూ జీరో ప్లస్ ఫైవ్ వచ్చింది ఫైవ్ ప్లస్ జీరో ఇంటూ నైన్ రైట్ ఓకే రైట్ అంటే ఇక్కడ ఒక జీరో పెట్టుకుని రాస్తే సరిపోతుంది ఇప్పుడు ఏమొస్తుంది సార్ ఇక్కడ 18 ఇక్కడ ఏదో సరే వస్తుంది లేండి 18 ఇక్కడ 27 29 ఇక్కడ 36 ప్లస్ 3 39 ఇక్కడ 45 49 ఇక్కడ ఓన్లీ 5 అప్పుడు దీన్ని బ్యాలెన్సింగ్ చేస్తే ఏమవుతుంది సార్ ఇక్కడ 5 తర్వాత ఇక్కడ 9 ఇది 4 బ్యాలెన్సింగ్ చేస్తే 43 అవుతుంది ఇక్కడ 4 బ్యాలెన్సింగ్ చేస్తే 33 అవుతుంది ఇక్కడ 3 బ్యాలెన్సింగ్ చేస్తే 21 సార్ ఓకేనా సార్ ఇది 21 33 95 ఓకే ఓకే సార్ రైట్ రైట్ సార్ అర్థం డౌట్స్ కొన్ని డౌట్స్ తీసుకుందాం సార్ చెప్పండి చెప్పండి సార్ నరసింహ సార్ మాట్లాడండి సార్ సిద్ధేశ్వర్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ సార్ ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పినారు కదా మనకు లాస్ట్ డిజిట్ ఈక్వల్ గా ఉండి లెఫ్ట్ సైడ్ 10 అయితే రెండు అంకెల సంఖ్యకే పాజిబుల్ అన్నారు కదా అవును 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 ఓకే లేదు సార్ మూడు అంకెలు నాలుగు అంకెలు సార్ మూడు నాలుగు ఐదు అంకెలకు కూడా పాజిబుల్ అది పాజిబుల్ అయినా సార్ ఓకే మాకు చెప్పింది ఒకసారి నేను ఓకే సార్ థాంక్యూ నేర్చుకున్నాము ఇప్పటి వరకు 20 ఎగ్జాంపుల్ చేసినాను డౌట్ వచ్చి ఓకే సార్ మీరు ఒక్కసారి ఏమన్నా ఉంటే గ్రూప్ లో పెట్టేసేయండి సార్ ఈజీగా తెలిసిపోతుంది అందరికి ఒక్కసారి చెప్పండి చెప్పండి నరసింహ సార్ చెప్పండి ఆరు వందల ఐదు ఆరు వందల ఐదు కింద నాలుగు వందల ఐదు నాలుగు వందల ఐదు సార్ నీ రూల్ ప్రకారం లెఫ్ట్ సైడ్ సిక్స్ ఫోర్ టెన్ అయింది ఓకే ఓకే రైట్ సైడ్ పాజిబుల్ అనే కదా సార్ ఓకే కింద ఆన్సర్ రాయండి కింద 2 4 5 2 4 5 5 చెప్తాను నేను ఎందుకో చెప్తా 2 4 5 రైట్ 0 5 0 5 కి మల్టిప్లై చేస్తే 0 25 0 25 ఓకే రైట్ ఇది 0 2 5 ఓకే కదా సార్ 0 2 5 ఓకే ఇక్కడ వచ్చేసి ఆరు నాలుగు ఇరవై నాలుగు సార్ ఇరవై నాలుగు ఆరు నాలుగు ఇరవై నాలుగు అంటే దాని ప్లేస్ వాల్యూ పెట్టది రెండు వందల నలభై అన్నమాట ఆరు నాలుగు ఇరవై నాలుగుది అవునవును రెండు వందల నలభై నలభైకి జీరో ఫైవ్ కలపాలి అవును అవుతుంది ఓకే ఓకేనా సార్ ఇప్పుడు కలిసి రాసేసేయండి వచ్చేస్తుంది మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అంటే త్రీ డిజిట్స్ ఇప్పుడు క్యారీ చేయాలా ఇక్కడ టూ డిజిట్స్ జీరో ఇక్కడ క్యారీ చేయాలి నరసింహ సార్ మీరు తీసుకున్న దానిలో ఒకట్ల స్థానంలో రెండు ఐదు నుండి ఐదు కాకుండా వేరే నంబర్లు ట్రై చేయండి వేరే నంబర్ రాయండి సార్ వేరే నంబర్ ఓకే సార్ ఎనిమిది ఒకటి ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి ఒకటి తొమ్మిది కింద రెండు ఒకటి ఒకటి తొమ్మిది రెండు ఒకటి ఒకటి తొమ్మిది మన రూల్ ప్రకారం ఎనిమిది ప్లస్ రెండు పది అయింది ఓకే ఇక్కడ 119 ఉంది సరి పెరిగా సార్ 119 17 19 17 19 బై ఈ 119 119 మల్టిప్లై చేస్తే 1 4 1 4 1 6 1
ఇంత వస్తుందా సార్ ఇక్కడ 17 19 ఎట్లా వచ్చింది డౌట్ కదా సార్ అవును 8 రౌండ్లో 16 16 ఇది 8 2 8000 స్థానంలో ఉంది కనుక 1600 అవుతుంది అది 1600 ఓకే 1600కు 119 కలిపితే 17 19 ఇప్పుడు బ్యాలెన్స్ చేసి రాయండి ఆన్సర్ 1 7 ఓకే ఓకే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉండాలి మనకు 4 ఉండాలి సార్ 4 1 6 1 దాకా ఉంచుకోవాలి అంటే ఓన్లీ ఒకటి మాత్రమే క్యారీ అవుతుంది క్యారీ కావాలి నర్సింగ్ సార్ అది 8 2 అనేది 1000 స్థానంలో ఉన్నాయి 1600 కాదు ఈ స్థానం సార్ అది వచ్చే స్థానం 4వ స్థానం ఇంకా 16 వచ్చింది ఒక 2 సున్నాలు పెట్టుకోవాలి మనం 1600 ఎట్లైంది అది 1000 స్థానంలో ఉన్నది ఇప్పుడు 16000 అయితే అది ఆన్సర్ వస్తది ను బ్యాలెన్స్ చేయి అన్నిటికీ తెలిసిపోతది సార్ అదే సార్ ఒకసారి ఫార్ములా రిడ్యూస్ ఇప్పుడు AB ఇంటూ ఎట చేసిన మాటలో ఒక సార్ ఆన్సర్ చూడండి సార్ ఆన్సర్ సరి చేస్తా చూడండి 17 ఆన్సర్ ఓకే అంతే కదా సార్ 17 20 అవుతుంది ఇది 20 4 1 6 1 100% కరెక్ట్ ఉన్నాయి మేబీ దానికి ఒక ఫార్మ్ 10 ఎగ్జాంపుల్ ఉన్నాయి నేను చెప్తాను అటువంటి ఏది కావాలనో చెప్తాను ఓకే ఒక కొన్ని గ్రూప్ లో పెట్టండి ఈ రోజు కొన్ని డిస్కస్ చేద్దాం ఓకే ఓకే సార్ రైట్ ఒకసారి అందరు స్వాగతిద్దాం సార్ సార్ నరసింహ్ ఒకసారి సార్ థ్యాంక్ యూ సార్ అందరికి తెలియజేసినందుకు మాకు కూడా ఐడియా లేదు ఇప్పటి వరకు 2 అంకెల వరకే ఉంది అని అనుకున్నాం నైస్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే నెక్స్ట్ సార్ యాక్చువల్ టాపిక్ వెళ్దాం మనం ఇక నెక్స్ట్ అంశానికి వెళ్దాం సార్ ఇది ఇంపార్టెంట్ అంశం సార్ లాస్ట్ 4 అంశం సిద్ధేశ్వర్ సార్ ఒక నిమిషం సంగీత మేడం తొందర మాట్లాడండి సార్ అందరికి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ నేను కేజీబీవీ మున్నపల్లి సార్ మాకు ఇప్పుడు పీర్ టీచింగ్ ఉంది సార్ సో లెఫ్ట్ అవ్వచ్చా సార్ కావాలండి మేడం ఓకే థాంక్యూ సార్ సార్ ఒక్క నిమిషం ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ ఒక్కరు ఆదిలక్ష్మి మేడం ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ఆదిలక్ష్మి మేడం జిఎన్హెచ్ఎస్ సంగారెడ్డి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ ఇది 19 తో 91 తో మల్టిప్లికేషన్ ఉంది కదా సార్ ఓకే యా అయితే మనం 19 అంటే లెఫ్ట్ టు రైట్ రాసుకున్నాం కదా సార్ ఇప్పుడు సపోజ్ ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ లో 1 2 3 4 ని మనం 19 తో మల్టిప్లై చేసినప్పుడు ఓకే లెఫ్ట్ టు రైట్ రాసుకున్నా మనం అక్కడ 1 రాసుకుని నెక్స్ట్ 9 ఇంటూ 1 ప్లస్ 2 9 ఇంటూ 2 ప్లస్ 3 ఆ విధంగా రాసుకున్నాం కదా సార్ అవును మేడం లాస్ట్ లో 9 ఇంటూ 4 తో ఆపేసాం సో ఇక్కడ 91 లో లెఫ్ట్ టు రైట్ కన్నా కొద్దిగా అదే మెథడ్ రైట్ టు లెఫ్ట్ రాస్తే కొంచెం ఈజీ అనిపించింది సార్ ఒకసారి మేడం మేడం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది సార్ కి అర్థం కాదని నేను సార్ చెప్పిన మెథడ్ ని నేను అడాప్ట్ చేసి చెప్పడం జరిగింది మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మేడం రైట్ టు లెఫ్ట్ చేయాలి రైట్ టు లెఫ్ట్ అయితే నాకు కొద్దిగా ఈజీ అనిపించింది సార్ కరెక్ట్ మేడం రైట్ టు లెఫ్ట్ చేస్తే ఈజీ మెథడ్ కూడా మార్ ఇప్పుడు సిద్ధేశ్వర్ సార్ చెప్పిన మెథడ్ మనం యాజ్ ఇట్ ఇస్ గా రైట్ టు లెఫ్ట్ ఫాలో అవుతున్నాం అవును ఇలా అంటే లెఫ్ట్ టు రైట్ ఓకేనా మేడం రైట్ టు లెఫ్ట్ 92 సార్ 91 సార్ మేడం మాట్లాడుతుంది సార్ ఒక్కసారి రాయగలరా చెప్పండి మేడం చెప్పండి ఇదే 1 2 3 4 ఇంటూ 91 అయితే సార్ 1 2 3 4 into 91 ఓకే నెక్స్ట్ 9 ఇంటూ 2 ప్లస్ 1 రైట్ లాస్ట్ 9 ఇంటూ 1 నెక్స్ట్ 9 ఇంటూ 1
ఓకే ఓకే రైట్ మేడం చెప్పిన మెథడ్ లెఫ్ట్ టు రైట్ అది ఇది రైట్ టు లెఫ్ట్ కొద్దిగా నాకు ఈజీ అనిపించింది ఆ yes yes కరెక్ట్ మేడం సేమ్ దాని మాదిరిగానే కానీ ఇది రైట్ టు లెఫ్ట్ బాగుంది రైట్ ఇప్పుడు నాకు కూడా అర్థమైపోయింది అంతకుముందుకు చూడలేదు ఓకే థ్యాంక్ యూ మేడం ఓకే సార్ అందరికీ ఎట్లా ఈజీ ఉంటే అట్లా రాసుకోండి సార్ మీరు ఏ ఏ విధంగా ఏ మెథడ్ ఈజీ ఉంటే ఆ మెథడ్ యూజ్ ఓకే సార్ నెక్స్ట్ కంటిన్యూ చేయమంటారా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అవును సార్ లేదు సార్ ఏం లేదు సార్ కంటిన్యూ చేయండి ఓకే సార్ సార్ ఇది లాస్ట్ టాపిక్ ఈరోజు గుణకారం నాకు తెచ్చింది దాంట్లో ఇది ఊర్ధ్వ తిరిగే బాంబ్ ఈ ఊర్ధ్వ మీరు రాయండి సార్ సిద్ధేశ్వర్ సార్ ఊర్ధ్వ తిర్యగ్బామ్ సర్వరోగ నివారణ సార్ గుణకారం దీనిలో కండిషన్ నుండే ఏముండే సార్ ఏ నంబర్ ను ఏ నంబర్ తోనైనా గుణించడం ఈ ఊర్ధ్వ తిర్యగ్బామ్ యొక్క ప్రత్యేకత ఇది వర్టికల్లీ అండ్ క్రాస్ వైజ్ దీనిలో ప్యాటర్న్ ఉంటాయి సార్ ఆ ప్యాటర్న్ ను మనం జాగ్రత్తగా ఫాలో అయితే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ గుణకారాన్ని ఈజీగా చేస్తారు సార్ థ్యాంక్ యూ ఓకే సార్ సార్ ఈ ఈ పద్ధతిలో ముఖ్యంగా ఎన్ని డిజిట్ నుంచి ఎన్ని డిజిట్లనైనా మనం మల్టిప్లై చేయొచ్చు అయితే మొన్న చెప్పినవి వద్దా సార్ అని అంటే సార్ 100కు బేస్ చేసుకొని దగ్గరగా ఉన్నాయి 100కు బేస్ ఏ బేస్కు దగ్గరగా ఉన్నాయో అవి చేయడం చాలా ఈజీ సార్ దీనికంటే అవి ఈజీ కాకపోతే మధ్యలో వచ్చిన నంబర్లు ఉంటాయి చూడండి ఇప్పుడు 50, 55, 56 లేదా 457, 471 అట్లా మధ్యలో వచ్చిన నంబర్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని మనం గుణించడం ఈ పద్ధతిలో ఈజీ అనట్టు తిరిగ్బామ్ పద్ధతిలో అవి ఇక 100కు బేస్కు దగ్గరగా ఉన్న వాటిని ఆ పద్ధతే చాలా ఈజీ డైరెక్ట్గా ఆన్సర్స్ కూడా రాసేసినాం మనం ఆల్ నైన్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఆన్సర్స్ రాసినాం కానీ ఈ పద్ధతిలో ఆల్ నైన్స్ ఉన్నాయి కూడా చేసినాం అనుకోండి ఇంకా కొంచెం పెద్దగా పెరుగుతుంది తప్ప ఇంకా ఈజీ ఏం కాదు అవి ఈజీనే కాకపోతే ఇవి వాటికి ఆ మెత్ అంటే అంటే ఆ రూపంలో లేనటువంటి సంఖ్యలు ఏవైతే ఉంటాయో మనకు అక్కడ ఇబ్బందిగా ఉన్నటువంటి సంఖ్యలు ఇందులో ఈ పద్ధతిలో చాలా సులభం ఒక్కసారి మనం దీన్ని చూద్దాం సార్ దీంట్లో ముఖ్యంగా 2 digits చూద్దాం సార్ 2 అంకెల సంఖ్యతో గుణించడం ఎలా అనేది దీనిని కుడి నుండి ఎడమకు చేయొచ్చు లేదా ఎడమ నుండి కుడికి ఎలానైనా సరే రాయొచ్చు సార్ ఎలానైనా మల్టిప్లై చేయొచ్చు దీనిని గుణించటకు ఖచ్చితంగా ప్యాటర్న్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ సార్ అమెరికలు అనేటువంటి ఇంపార్టెంట్ అది ఎలా అనేది ఒక్కసారి మనం అవి అర్థమైతే ఇంకా చాలా ఈజీ సార్ విద్యార్థి వర్టికల్గా గుణించినప్పుడు వర్టికల్ అని వస్తుంది సార్ ఇందులో మనం వర్టికల్గా గుణించినప్పుడు జస్ట్ 2 అంకెల లబ్ధాన్ని మాత్రమే అందులో ఆ స్థానంలో రాస్తాం అంతే ఇంకా క్రాస్ వైజ్ గుణించడం అంటే ఏంటి సార్ క్రాస్లో మల్టిప్లై చేయడం పైన ఉన్నటువంటి మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమైపోతుంది క్రాస్లో గుణించినప్పుడు ఆ 2 అంకెల సంఖ్యల లబ్ధాల మొత్తాన్ని మనం అక్కడ రాయాల్సి ఉంటుంది సార్ ఒక్కోసారి 3 అంకెలే కూడా డయాగ్నల్లో 3 అంకెల లబ్ధం కూడా రావచ్చు 3 అంకెల లబ్ధాల మొత్తం కూడా రావచ్చు కాబట్టి 2 అంకెల లబ్ధాల మొత్తం రావచ్చు అలాంటప్పుడు ఖచ్చితంగా మొత్తాన్ని అక్కడ అదే స్థానంలో రాయాల్సి ఉంటుంది మరి ఒక్కొక్క స్థానంలో అంకెలను ఒక్క అంకె మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలి లేకపోతే మళ్ళీ సేమ్ ఎడమ వైపుకి ఏం చేయాలి మనం క్యారీ చేస్తూ బ్యాలెన్స్ చేయాలి అప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది సార్ ఇంకా ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్ ఒక్కసారి మనం చూద్దాం సార్ ఈ గుణకారంలో ప్యాటర్న్స్ రాసే విధానం ఇలా ఉంటుంది సార్ ఫస్ట్ 1 by 1 అంటే ఏం చేస్తాం సార్ జస్ట్ పైన దాన్ని కింది దాన్ని ఒకసారి మల్టిప్లై చేసి వేయడం అంటే ఒకే ఒక టైప్లో మనం మల్టిప్లై చేస్తాం అంటే అమెరికా ఒకటే వస్తుంది ఇంకా 2 by 2 చేసినట్లయితే ఇలా ఇక్కడ ఒక అంకె ఇక్కడ ఒక అంకె మనం డాట్స్ పెట్టుకున్నాం చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం సార్ ఫస్ట్ డాట్ నుంచి పైన ఫస్ట్ డాట్ను వర్టికల్ దీన్నే వర్టికల్ అంటున్నాం వర్టికల్ నెక్స్ట్ ఏం చేస్తాం సార్ సెకండ్ దాంట్లో క్రాస్ వైజ్ మల్టిప్లికేషన్ అంటే ఎట్లా ఇక్కడ నుంచి ఇక్కడ ఇది నుంచి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం నేను అంటే ఈ 2 digits దీంతో మల్టిప్లై చేస్తున్నాం ఇక లాస్ట్కి మళ్ళీ వర్టికల్ వచ్చింది అంటే లాస్ట్ దాంతో ఇలా చేస్తే ఎన్ని వచ్చినాయి సార్ ప్యాటర్న్స్ మనకు 1, 2, 3 అంటే 3 ప్యాటర్న్స్ వచ్చినాయి 2 digits ఉన్నప్పుడు ఎన్ని వచ్చినాయి సార్ 3 ప్యాటర్న్స్ వచ్చినాయి అదే నెక్స్ట్ 3 digits వచ్చినాయి అనుకోండి అప్పుడు మనకు ప్యాటర్న్స్ సంఖ్య పెరుగుతుంది సార్ ఈ డిజిట్స్ ఎన్ని ఉన్నాయనే దాన్ని బట్టి మన ప్యాటర్న్స్ దీనికి ఫార్ములా కూడా ఉంది సార్ ఫార్ములా ఏంటంటే జస్ట్ ఇక్కడ ఫార్ములా రాస్తాం సార్ ఒకసారి 3 + 3 - 1 అనే ప్యాటర్న్స్ వస్తాయి ఇక్కడ 2 + 2 ఎందుకంటే 2 by 2 కాబట్టి
మైనస్ వన్ అంటే ఎంత సార్ 4-1 = 3 ప్యాటర్న్స్ ఇక్కడ 6-1 = 5 ప్యాటర్న్స్ వస్తాయి ఫైవ్ టైప్స్ మనకు అంటే ఆన్సర్లో ఎన్ని స్థానాలు వస్తాయి మనకు 5 స్థానాలు వస్తున్నాయని ఇలా 3 స్థానాలు వస్తాయని అర్థమవుతుంది ఇక్కడ ఇలా ఎలా చేస్తాం అనేది ఒకసారి చూడండి సార్ ఒక్కసారి ఇంకొక వేరే చూపిస్తాను సార్ సరే ఒకసారి క్లియర్గా కనిపిస్తుందా పవన్ సార్ ఒకసారి చూడండి సార్ పవన్ సార్ చూస్తున్నాను కనిపిస్తుందా క్లియర్ క్లారిటీ ఉందా రైట్ సైడ్ కొంచెం మిస్ అవుతుంది సార్ మిస్ అయితే నేను ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుందాం అంటే ఇబ్బంది దీన్ని తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ ఇక్కడేమో ఒక్కసారి ఇలా పెడితే కూడా రాదు క్రాస్ అవుతుంది సార్ ఒక్కసారి అయితే నోట్బుక్ ఉంచనా ఒక్కసారి చూడండి సార్ 3x3లో ఏం చేస్తున్నాం సార్ జస్ట్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను రైట్ టు లెఫ్ట్ నాకు అర్థమైంది ఈజీగా సార్ నేను రైట్ టు లెఫ్ట్ అయింది కొంతమందికి మనం మల్టిప్లై లెఫ్ట్ టు రైట్ చేస్తాం కదా సార్ అది ఈజీ ఉంటాయంటే అట్లా కూడా చేయొచ్చు నో ప్రాబ్లం సార్ ఇగో ఫస్ట్ డిజిట్ కలిపిన సార్ నెక్స్ట్ ఏం చేస్తున్నాను ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్కే పోండి ఒక్కటే మీరు యాడ్ చేసుకుంటూ పోండి నెక్స్ట్ ఫస్ట్ థర్డ్ డిజిట్ ఇంకా నెక్స్ట్ ఫస్ట్ది అన్ని మూడుటికి కలిపోయింది కదా సార్ మూడుటికి మల్టిప్లై అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ సెకండ్ డిజిట్ ఇలా స్టార్ట్ కాదు సార్ ఎందుకంటే దీనికి ఇక్కడ కలపడానికి ఫస్ట్ దానికి కలపడానికి ఛాన్స్ లేదు నెక్స్ట్ సెకండ్ డిజిట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో సెకండ్ ఇంటూ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ దాంట్లో సెకండ్ ఇంటూ సెకండ్ ఈ నెక్స్ట్ దాంట్లో సెకండ్ ఇంటూ థర్డ్ ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత థర్డ్ టు థర్డ్ ఓన్లీ అంటే మనం ఈజీగా ప్యాటర్న్స్ రాసుకోవడం చాలా ఈజీ సార్ మనం ఒక్కసారి నేను రాయడం మీకు చూపిస్తాను నేను ఒక్కసారి సార్ చూపిస్తాను సార్ ఎంత పెద్దదైనా సరే మనం రాసుకోవడం 4x4 మనం చూద్దాం సార్ 4x4 సపోజ్ సంఖ్య ఏ బిసిడి ఈఎఫ్జి హెచ్ అనే 4x4 ఉంది మనం దీన్ని మల్టిప్లై చేయాలనుకున్నాం ఎలా చేస్తాం సార్ ఇక్కడ ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ ఇది ఫస్ట్ సార్ ఈతో నేను మల్టిప్లై చేస్తున్నాను సార్ ఫస్ట్ ఈను ఏను మల్టిప్లై చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ దాంట్లో అయిపోయింది ఫస్ట్ దాంట్లో ఏముండదు సార్ ఇక ఇది ఒకటి ఇది ఒక బాణం గుర్తే చూద్దాం సార్ ఫస్ట్ ఏబిసిడిఈఎఫ్జిహెచ్ ఇప్పుడు ఈతో దేనికి పోవాలి సార్ సెకండ్ దానికి ఇది ఒక్కటే దాన్ని చేసుకుంటూ పోతున్నా సార్ ఏబిసిడిఈఎఫ్జిహెచ్ ఇప్పుడు ఈతో దేనికి థర్డ్ దానికి నెక్స్ట్ ఏబిసిడిఈఎఫ్జిహెచ్ ఈతో దేనికి పోవాలి సార్ లాస్ట్ ఇక ఈతోనే అన్ని మల్టిప్లై చేసినట్టు అయిపోయి 4 డిజిట్స్ను మనం మల్టిప్లై అయితే 4 వచ్చేసినాయి ఇక నెక్స్ట్ ఇక సెకండ్ డిజిట్ స్టార్ట్ కావాలి ఈ 4 అయిపోయినాయి కాబట్టి సెకండ్ డిజిట్ స్టార్ట్ చేద్దాం సార్ సెకండ్ డిజిట్ ఏడా ఈడ చేద్దామంటే ఫస్ట్ దానికి నుంచి స్టార్ట్ కావాలి ఫస్ట్ దాని నుంచి ఇది లేదు కాబట్టి ఈడ ఛాన్స్ ఈడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది సార్ ఇవ్వదు ఎఫ్ టు ఏ నెక్స్ట్ ఇది ఇక్కడికి నెక్స్ట్ ఇది థర్డ్ నెక్స్ట్ ఏబిసిడిఈఎఫ్జిహెచ్ ఇప్పుడు ఎఫ్ది 3 దానికి అయింది సార్ ఎఫ్ దేనికి పోవాలి సార్ ఇప్పుడు 4 దానికి ఎఫ్ది 4 నెంబర్లతో మల్టిప్లై అయిపోయింది సార్ నెక్స్ట్ ఒక్కసారి మనం అన్ని చేస్తే ఎన్ని వచ్చేస్తే మనం ఆటోమేటిక్గా ప్యాటర్న్స్ అవే వచ్చేస్తాయి సార్ ఇప్పుడు 3 దాంతో చూద్దాం సార్ 3 దేనికి మల్టిప్లై అయ్యాలి సార్ ఫస్ట్ దానికి మల్టిప్లై అయ్యాలి ఫస్ట్ దానికి ఛాన్స్ ఉందా సార్ ఇక్కడ లేదు లేదు కాబట్టి ఎక్కడికి స్టార్ట్ అవుతుంది 3 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఏమొస్తుంది ఇలా జీ ఇంటూ ఏ నెక్స్ట్ ఇక్కడ జీ ఇంటూ బి నెక్స్ట్ ఇక్కడ జీ ఇంటూ సి నెక్స్ట్ ఇక్కడ జీ ఇంటూ డి సార్ నెక్స్ట్ ఇప్పుడు హెచ్ రావాలంటే హెచ్ ఎక్కడ స్టార్ట్ కావాలి సార్ ఇక్కడ దీంట్లో లేదు ఛాన్స్ దీంట్లో కూడా లేదు హెచ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇగో ఇలా స్టార్ట్ అవుతుంది అంటే
మొదటి దాన్ని మల్టిప్లై చేయాలంటే ఏడికి వెళ్ళి ఈడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది హెచ్. నెక్స్ట్ ఇడ బికి స్టార్ట్ కావాలి, బికి కలర్ చేంజ్ చేద్దాం. నెక్స్ట్ హెచ్ ఇక్కడ బి అయిపోయింది కాబట్టి దేనికి రావాలి సార్? సి. నెక్స్ట్ హెచ్ దేనికి రావాలి? మల్టిప్లై డి. ఎన్ని వచ్చినాయి సార్? నాలుగు. లాస్ట్ది లాస్ట్కి వచ్చేస్తుందంటే అయిపోయినట్టే సార్. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఇక్కడ 4/4 అంటే ఏంది? 4 + 4 - 1 8 - 1 ఎన్ని ప్యాటర్న్స్ వస్తున్నాయి సార్? ఇక్కడ 7 ప్యాటర్న్స్. m + n - 1 సార్. m + n అంటే ఇక వేరే ఈక్వల్ డిజిట్స్ ఉన్నప్పుడు మీరు చెప్పింది, ఈక్వల్ డిజిట్స్ లేకపోతే కూడా సరిపోతుంది సార్. m + n - 1 సార్ ఫార్ములా. నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కావాలంటే, నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఫార్ములా ఏంటంటే ఎన్ని అయితే మనం డిజిట్స్ను మనం మల్టిప్లై చేస్తున్నామో, m/n డిజిట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు m + n - 1 అనేది ఫార్ములా సార్. అప్పుడు నీకు దాదాపు మనం ఇప్పుడు వేసుకునే అన్నీ వచ్చేసినాయి సార్. ఒక్కసారి మీరు చూడండి, ఒకసారి దీనికి దీనికి కంపేర్ చేస్తే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి సార్, 4/4 క్లియరా సార్? ఇప్పుడు 4/4 ఫస్ట్ ఉంది, ఇక్కడ కూడా ఫస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇండ్లా 4/4 ఇక్కడ క్రాస్, ఇక్కడ ఓన్లీ వర్టికల్ లేదు, ఓన్లీ క్రాస్ వైజ్ ఉంది, ఇగో ఇక్కడ కూడా మనకు క్రాస్ వైజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇగో ఈ మూడింటిని మల్టిప్లై చేసి ఉంది, ఇగో ఇక్కడ ఈ మూడు డిజిట్స్ ఉంది. అంటే ఏం చేసినాం సార్? ఫస్ట్ ఏ నుంచి ఈ నుంచి ఏకు, ఈ నుండి బి, ఈ నుండి సి, ఈ నుండి డి, ఈతో అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్తో, ఎఫ్తో ఇలా లేదు ఛాన్స్ కాబట్టి ఎఫ్ నుంచి ఏ, ఎఫ్ నుంచి బి, ఎఫ్ నుంచి సి, ఎఫ్ నుండి డి, ఇది అయిపోయింది. నెక్స్ట్ జీ, జీ ఇందులో ఛాన్స్ లేదు, ఇందులో ఉంది కాబట్టి మూడో దానికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. జీ ఇంటూ ఏ, జీ ఇంటూ బి, జీ ఇంటూ సి, జీ ఇంటూ డి, జీ అయిపోయింది. ఇక హెచ్, హెచ్ ఇందులో లేదు ఛాన్స్, ఇందులో లేదు, ఇక ఈడ స్టార్ట్ అవుతుంది హెచ్. హెచ్ ఇంటూ ఏ, హెచ్ ఇంటూ బి, హెచ్ ఇంటూ సి, హెచ్ ఇంటూ డి. అంటే మనం ఒక్కొక్క దాన్ని మల్టిప్లై చేసుకుంటూ పోతే ప్యాటర్న్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ప్యాటర్న్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, కాకపోతే మనం ఎలా అనేది ఒకసారి మనం రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకేదైనా చూద్దామా సార్? సపోజ్ వేరే నంబర్ ఈక్వల్ కాకుండా 5 × 2 చూద్దాం. 5 × 2 అంటే ఇందులో ఎన్ని వస్తాయి సార్? మనకు ప్యాటర్న్స్ ఎన్ని వస్తాయి? 5 + 2 - 1 అంటే ఎన్ని వస్తాయి? 6 ప్యాటర్న్స్ వస్తాయి. అంటే ఈజీగా వస్తుంది సార్. ఏమేం సంఖ్యలు? సపోజ్ ఏ, బి, సి, డి, ఈ. ఇక్కడ ఎక్స్ వై తీసుకుందాం మనం. ఎక్స్ వై ఇప్పుడు దీన్ని మనం ఏ బి సి డి ఈ ఇంటూ ఎక్స్ వై, ఇది ఒకటి ఏ బి సి డి, ఇది ఎక్స్ వై, ఏ బి సి డి ఈ ఎక్స్ వై. ఎన్ని రావాలి సార్? 6 కదా. ఏ బి సి డి ఈ ఎక్స్ వై, ఏ బి సి డి ఈ ఎక్స్ వై, 1, 2, 3, 4, 5 ఇంకొకటి ఏ బి సి డి ఈ ఎక్స్ వై. ఇప్పుడు ఎలా చేయాలి సార్? దీన్ని ఒకసారి చూడండి సార్. ఇగో ఇది ఇది ఒక్క నిమిషం. ఇగో ఇది ఇది మల్టిప్లై చేస్తాం సార్. ఫస్ట్ డిజిట్ ఇందులో ఫస్ట్ డిజిట్. నెక్స్ట్ ఫస్ట్ ది ఆరో మార్క్ పెట్టకండి. పెట్టొద్దా? ఓకే ఓకే. ఎందుకంటే అది కన్ఫ్యూజ్ చేస్తుంది. అంటే మళ్ళీ మీరు అన్ని ఇంటూ బి. ఓకే ఓకే. ఎక్స్ ఇంటూ బి. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ సిడికి. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ డి. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఈ. అంటే ఇక్కడికి అయిపోతుంది సార్. ఫస్ట్ డిజిట్ రైట్ రైట్ ఓకే ఇది కదా రైట్ సరిపోయిందా సార్? ఈ అనేది అంటే ఒక లాస్ట్ ప్యాటర్న్ కన్నా ముందే ఫస్ట్ డిజిట్ అయిపోతుంది సార్. ఇంతకు ముందు దాంట్లో కూడా అంతే. లాస్ట్ ప్యాటర్న్ కన్నా కొన్ని ప్యాటర్న్ కన్నా ముందే అయిపోతుంటది. ఇక్కడ కూడా చూడండి సార్, వైతో మనం స్టార్ట్ చేస్తున్నాం. వై ఇక్కడ ఏతో మనకు మల్టిప్లై చేయాలంటే లేదు సార్ ఛాన్స్. ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది? ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. అంటే వైఏ, నెక్స్ట్ వైబి, నెక్స్ట్ వైసి, నెక్స్ట్ వైడి, నెక్స్ట్ వైఈ, ఇంతే సార్. ఎంత సింపుల్ సార్. ఇలా ఇంకా వేరే ఏం లేదు సార్. ఇక ఎక్కువ జిగ్జాగ్ అంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ కింద తక్కువ ఉన్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఇది 7 - 6 ప్యాటర్న్స్లో మనకు అయిపోతుంది. ఇది మల్టిప్లై చేసి మనం ఏం చేస్తాం జస్ట్ ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంత సింపుల్ అనేది. ఇంకా ఇంకా ఇంకేదైనా ఇంకొకటి చెప్పాలి సార్? 4/3 చెప్దామా?
4/3 అంటే ఎన్ని వస్తాయి సార్? ఇవి కూడా సేమ్ 4+3-1, ఇవి కూడా 6 ప్యాటర్న్స్ వస్తాయి సార్. అప్పుడు ఏమైనా నంబర్లు తీసుకుందాం సార్. 1, 2, 3, 4, 5, 6, 7 1, 2, 3, 4, 5, 6, 7 ఓకేనా సార్? ఇప్పుడు ఒక్కొక్కటి కలుపుకుంటూ వెళ్దాం, మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవో 5 1s, 5 2s, 5 3s, 5 4s, ఇది అయిపోయింది. ఫస్ట్ది అయిపోయింది సార్, క్లియర్. నెక్స్ట్ సెకండ్, సెకండ్ ఇక్కడ లేదు ఛాన్స్, ఇక్కడికెళ్ళి స్టార్ట్ అవుతుంది. 6 1s, 6 2s, 6 3s, 6 4s, ఇది సెకండ్ది అయిపోయింది. నెక్స్ట్ 7ది ఈడ ఛాన్స్ లేదు, ఈడ కూడా లేదు, ఈడ స్టార్ట్ అవుతుంది. 7 1s, 7 2s, 7 3s, 7 4s అయిపోయింది సార్, క్లియర్. అన్నిటికీ అన్ని మల్టిప్లై, అంటే ప్రతిదీ అంకె ప్రతిదాన్ని ఎక్కడో చోట మల్టిప్లై జరుగుతుందని, డబుల్ డబుల్ రాదు ఎక్కడ కూడా, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా డబుల్ వచ్చిందా చూడండి సార్, మిక్స్ అయిందా, కాలేదు కదా, ఎక్కడ కూడా. ఇలా చేస్తే మనకు ఓకే సార్, ఇలా ఈ లెఫ్ట్ నుంచి రైట్ కనబోండి, రైట్ నుంచి లెఫ్ట్ కనబోండి సార్. మీరు ఏదో ఒకటి ఆర్డర్లో పెట్టుకుంటే మనం ఈజీగా ఎంత పెద్ద సంఖ్యనైనా సరే మనం మల్టిప్లై చేసుకోవచ్చు. ఒక్కసారి మనం చూద్దామా సార్, ఒక ఎగ్జాంపుల్తో వెళ్దాం. ఇంకా ముందుకు ప్యాటర్న్స్ అర్థమైతే అంటే ఎస్ పెట్టండి సార్, అందరు ఒక్కసారి ప్యాటర్న్స్ రాసుకోవడం అర్థమైంది అనేది, ఎన్ని వస్తాయి అనేది అర్థమైందంటే ఒకసారి ఎస్ పెట్టండి సార్ అందరు. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఇవే ముఖ్యం సార్ ఇందులో. ఎస్ ఓకే సార్, ఓకే సార్. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటూ వెళ్దాం సార్. సార్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి సార్. ఫస్ట్ 2 2 బై 2 డిజిట్స్ మనం చేస్తే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇలా 2 బై 2లో ఎన్ని ప్యాటర్న్స్ వస్తాయి సార్? 2+2-1 అంటే 4-1, 3 ప్యాటర్న్స్ వస్తాయి సార్. ఈ ఎగ్జాంపుల్లో 3 ప్యాటర్న్స్ వస్తాయి. అంటే మనకి ఏం చేయాలి, 3 ప్యాటర్న్స్ అంటే జస్ట్ 3ని మనం 3 భాగాలు, ఆన్సర్ను 3 భాగాలుగా విభజించుకోవడం అంతే. ఇంతకుముందు రాసుకున్నట్టుగా ప్రతిసారి ప్యాటర్న్ రాసినట్టుగా మనం అంకెలను రాయాల్సిన అవసరమేం లేదు. ఏం చేయాలి, ఆన్సర్ను 3 భాగాలుగా చేసుకోవడం అంతే. ఏం చేస్తున్నాం సార్ ఇక్కడ యాక్చువల్గా 2 ఇంటూ 3, ఇక్కడ 3 2 6 సార్ ఇక్కడ రాసినాను నేను. ఫస్ట్ది ఫస్ట్ డిజిట్ ఫస్ట్ది 3 2 6. నెక్స్ట్ ఇక్కడ 3 6 18 ఇక్కడ రాశాను నేను 3 6 18. నెక్స్ట్ ఇక్కడనే ఇంకోటి వస్తుంది సార్ యాక్చువల్గా, నెక్స్ట్ తర్వాత రాద్దామని. ఇది అయిపోయింది కదా సార్, ఇక 3తోనే అయిపోయింది. నెక్స్ట్ 4వది, 4వది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 2 దాంట్లో స్టార్ట్ అవుతుంది, 4 2 8, ఇంకో ఇక్కడ వచ్చేసింది ప్లస్. నెక్స్ట్ ఇక్కడ 4 6 24 అంటే ఏమొస్తుంది సార్? ఇక్కడ 6 8+18 ఇక్కడ 24. 8+18 ఎందుకు రాయాల్సి వచ్చిందో చెప్పిన మీకు. ఇక్కడ క్రాస్ ఎప్పుడైతే మనం చేస్తున్నామో వాటిని యాడ్ చేస్తూ రాయాలి. 2 డిజిట్స్ రావచ్చు లేదా 3 డిజిట్స్ కూడా రావచ్చు కొన్ని లెక్కలలో. అంటే ఎప్పుడైతే క్రాస్ వైజ్ మనం మల్టిప్లై చేస్తున్నామో అన్ని ప్రోడక్ట్స్ను యాడ్ చేసి సమ్ చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది సార్. అంటే 3 పార్ట్స్ మనకి. ఒకసారి మళ్ళొకసారి చూడండి సార్, 3 2 6 ఇక్కడ మన మైండ్లో చేసేసేయడం ఫాస్ట్. 3 2 6. నెక్స్ట్ 3 6 18 ఇక్కడ రాసిన సార్, 4 2 8 ఇక్కడ రాసినాం. నెక్స్ట్ 4 లాస్ట్ది 4 6 24. అంటే ఏం జరిగింది సార్, 6 ఇక్కడ 2 3 26, 2 3 24. సో దీన్ని బ్యాలెన్సింగ్ చేయడం, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజిట్ మాత్రమే ఉండేటట్టు. ఇక్కడ 4 యాజ్టీస్ వేసుకున్నా సార్, ఇగో 2 ఇటు క్యారీ చేసినాం, 2 క్యారీ చేస్తే 20 ఎంత ఉంది సార్, ఇది 26 ఉంది ఆల్రెడీ. 2 క్యారీ చేస్తే 28 అవుతుంది. 28లో 8 వేసుకున్నా, 2 క్యారీ చేస్తున్నాం మళ్ళీ, అప్పుడు 8 అయింది. సో ఆన్సర్ ఈజ్ 884. ఇక ఎలాంటి సంఖ్య అయినా సరే సార్ మనం ఇక ఇలా చేయడానికి వస్తుంది. ఇగో ఇక్కడ వేసినాం చూడండి, ప్యాటర్న్ వైజ్గా రాసుకుంటే ఇట్లా రాసుకొని వేసుకోవచ్చు సార్. ఇగో ఇట్లా రాసుకున్నాం ఫస్ట్, ఇది యాక్చువల్గా ఇక్కడ జరుగుతుంది. ఇగో ఇది మనం ప్రతిసారి ఇట్లా వేయలేం కదా సార్, మనం ఇలానే ప్రాక్టీస్ చేపిస్తాం విద్యార్థులకు. ఫస్ట్ కొంచెం స్టార్టింగ్లో ఇట్లా చేపించి
తర్వాత ఇది అర్థమైందంటే ఇంకా ఇది ఈజీ. ఏం జరుగుతుంది అనేది ఇక్కడ వేసినాం చూడండి సార్. ఇక్కడ 3 × 6 = 4 × 2 రెండు వస్తాయి ఇలా. అంటే ఏమొస్తుంది 2 × 4 = 3 × 6 రెండు రాసినాం ఇక్కడ మధ్యలో ప్లస్ సో 8 + 18 = 26 ఇక్కడ 4 × 6 = 24 అప్పుడు ఏంది ఈ విధంగా మళ్ళీ దీన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియరా సార్ ఇది? ఓకే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్దాం సార్. డైరెక్ట్ వేసుకుంటూ పోవడమే సార్. ఇగో 7 × 9 ఇక్కడ రాశాను ఫస్ట్ 9 × 7 7 × 9 ఎట్లయినా సరే సార్ నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలి సార్? 9 × 8 3 × 7 ఆ రెండు వచ్చేస్తున్నాయి సార్ ఇలా క్రాస్ క్రిస్ క్రా అంటే వర్టికల్ అయిపోయిన తర్వాత క్రాస్ వైజ్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇటు కానీ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ రెండు మొత్తం ప్రొడక్షన్ మొత్తం. సో 3 × 7 = 21 9 × 8 = 72 21 + 72 ఇక్కడ ఇక్కడ లాస్ట్ వన్ మళ్ళీ వర్టికల్ ఇట్లా 3 × 8 సో ఇది 24 అప్పుడు ఏమవుతుంది టోటల్ 93 అయింది. సో ఇక్కడ 4 యాజ్ ఇట్ ఈస్ వేసుకుంటున్నాం. పెద్ద సంఖ్యలకు ట్రెడిషనల్ పద్ధతి ఈజీ సార్. పెద్ద పెద్ద సంఖ్యలకు ఈ పద్ధతి ఈజీ సార్. ఇంకా ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా ఈజీ అవుతుంది. ఒకసారి మీరు సార్ ఒకసారి మీరు పెద్ద పెద్ద సంఖ్యలకు ఎంత టైం పడుతుంది దీనికి ఎంత టైం పడుతుంది మీరు చూస్తే అర్థం. మనము ఒకసారి అర్థం చేసుకుంటే మనం ఇంత పెద్దగా రాయం సార్. మనం ఆన్సర్ మైండ్లోనే చేసుకుంటాం చేసుకొని డైరెక్ట్గా ఆన్సర్ వేయడం జరుగుతుంది. ఓకే సార్ ఒక్కసారి చూద్దాం. ఇది 4 as it is చేసుకుంటాం. ఇక్కడ 2 carry 5 వస్తుంది. ఇక్కడ 9 carry 9 carry అంటే 72 సో 72 = 54 ఇలా సార్. ఇప్పుడు 3 by 3 డిజిట్స్ మనం చేసినట్లయితే ఎట్లా ఉంటుంది? మనం ప్యాటర్న్ వైజ్గా ఎన్ని వస్తాయి మనకు ముందే చూసుకోవాలి సార్. 3 + 3 = 4 అంటే -5 ప్యాటర్న్లు వస్తున్నాయి కాబట్టి 5 మనం వేసుకున్నాం సార్. మల్టిప్లై చేసుకున్నాం. ఇక్కడ ఏం రాస్తాం సార్? ఫస్ట్ది వర్టికల్ 5 × 2 నెక్స్ట్ 5 × 3 ఇందులో ఇంకేమొస్తుంది సార్? 2 × 2 కూడా వచ్చేస్తుంది. 5 × 3 2 × 2 నెక్స్ట్ ఇక్కడ 5 × 4 5 × 4 2 × 3 నెక్స్ట్ ఇది స్టార్ట్ అవుతుంది అప్పుడు మళ్ళీ 2 × 2 నెక్స్ట్ లాస్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ క్రాస్ ఉంటుంది. ఈ క్రాస్ 5 2 × 4 + 2 × 3 లాస్ట్కి వర్టికల్ మళ్ళీ 2 × 4 అప్పుడు ఇక్కడ 10 15 + 4 19 ఇది 20 + 6 + 4 టోటల్ 30 వస్తుంది. ఇక్కడ 8 + 6 = 14 వస్తుంది. ఇక్కడ 8 వస్తుంది. సో 8 as it is వేసుకుంటున్నాం. ఇక్కడ 4 as it is వేసుకుంటాం. మళ్ళీ 1 carry 1 carry చేస్తే 31 అవుతుంది 1. మళ్ళీ 3 carry 22 అవుతుంది. 2 వేసుకుంటున్నాం. మళ్ళీ 2 ఇక్కడ క్యారీ చేసుకుంటే 12. సో 12 × 21 = 48 అవుతుంది సార్. ఇలా మనం ఇంకొకటి చేసుద్దాం సార్. ఒక్కసారి ఈజీగా అర్థమవుతుంది సార్. ఒకసారి చూడండి ఇక్కడ ప్యాటర్న్స్ 3 + 3 - 1 అంటే సేమ్ 6 - 1 = 5 ప్యాటర్న్స్ వస్తాయి సార్. ముందు దీన్ని ఏం చేయండి సార్? 5 parts చేసుకోండి ఈజీగా వస్తుంది. నేను చేసినట్టుగా చేయండి సార్. ఇంకా కొంచెం అంటే పిల్లలకు చెప్పినప్పుడు మనం ఇలా చెప్తే ఈజీ అని. ఫస్ట్ 3 × 6 సార్. 3 × 8 నెక్స్ట్ 3 × 5 అయిపోయింది సార్. 3 అయిపోయింది. నెక్స్ట్ 4 ఇక్కడ స్టార్ట్ కావాలి సార్. 4 × 6 అంటే ఇక్కడ +4 × 6 తర్వాత ఇక్కడ 4 × 8 +4 × 8 ఇక్కడ 4 × 5 4 అయిపోయింది సార్. 5 ఇప్పుడు సారీ 2 ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్? ఇక్కడ +2 × 6 2 × 6 ఇక్కడ 2 × 8 ఇక్కడ 2 × 5 ఇవి వస్తాయి సార్. ఇలా చేస్తే ఈజీ అని నా ఉద్దేశం. మీకు ఎలా అర్థమైతే అలా కూడా చేయొచ్చు సార్. నో ప్రాబ్లం. 24 + 24 ఇక్కడ 15 + 32 + 12 నెక్స్ట్ ఇక్కడ 20 + 16 ఇక్కడ 10 18 48 ఇక్కడ 44 59 ఇక్కడ 36 ఇక్కడ 10. సో ఆన్సర్ 0 ఇక్కడ ఇది వేసుకుంటాం సార్. నెక్స్ట్ 1 carry చేస్తే 7 3 carry చేస్తే 62 అవుతుంది. ఇక్కడ 2 ఇక్కడ 6 carry
ప్లస్ వన్ యాడ్ అవుతుంది 62 అవుతుంది. ఇక్కడ 6 క్యారీ 54 అవుతుంది, ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 5 అవుతే 23. అంటే ఇలా చేస్తే కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచవచ్చు సార్. మనం ఎంత పెద్దదైనా సరే విద్యార్థికి ఈజీగా మనం చేయించే ఛాన్స్ ఉంది సార్. ఇదేమన్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్. ఇది ఒక్కసారి మీరు ఇది ట్రై చేయండి సార్, ఇది ఈజీ ఉంటుంది. 975 × 24 సార్ మీరు ప్యాటర్న్స్ వేసుకొని చేయండి సార్. జనరల్గా మనకు ఎన్ని ప్యాటర్న్స్ వస్తాయో ముందు చూసుకోండి. 4 ప్యాటర్న్స్ వస్తాయి సార్ ఇలా 1, 2, 3, 4. కాబట్టి 4 ఆన్సర్ 4 భాగాలు చేసుకొని చేసేయండి సార్. ఇది ఒక్కసారి ఇది అందరు ప్రాక్టీస్ చేయండి సార్. 975 × 24 సార్. హ్యాండ్ రైజ్ చేసినట్టుండి పీవెన్ రెడ్డి. ఆల్రెడీ సార్ ఆన్సర్ పెట్టేశాడు. 23 400 ఒకసారి చెక్ చేసుకోండి సార్ అందరు. మనం కూడా చేద్దాం ఇక్కడ. దీంతో 23 400 చాలా మంది పెట్టేస్తున్నారు సార్. ఓకే సార్ ఎవరు 2 × 9 2 × 7 2 × 5 నెక్స్ట్ ప్లస్ 4 × 9 పీవీఎన్ రెడ్డి సార్ మల్కాపూర్ మాట్లాడండి. 4 × 7 సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్. ఇంతకు ముందు ఒకసారి మళ్ళీ ఒకసారి వేరే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి సార్. 3x3 చెప్తాను. ఓకే సార్ తప్పకుండా. ఏం జరిగింది సార్? అందరు ఒకసారి చూసుకోండి అది ఆన్సర్ సార్. అక్కడ సెకండ్ చూడండి, సెకండ్ డిజిట్ లో 2 × 9 తర్వాత 2 × 7 ప్లస్ 4 × 9 36 ఇది రైట్. ఇది 36 సార్ ఇక్కడ పోయింది. 36 అంటే 50 అవుతుంది ఇప్పుడు రైట్. అదే చూస్తున్నాను నేను. ఓకే సార్ ఇది రైట్. 04 అంటే 4 క్యారీ అవుతుంది ఇక్కడ 4, ఇక్కడ 5 క్యారీ అవుతుంది 23 4 రైట్ సార్. ఇంకొకటి 3x3 చెప్పమంటుంది సార్. సార్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి సార్. సార్ ఇదే చెప్పుకుందాం సార్. నరసింహారెడ్డి సార్ ఓకే సార్. ఫస్ట్ ఏం చేస్తున్నాం సార్? 3 6 ఇక్కడ రాస్తున్నాం సార్. 3 × 6 నెక్స్ట్ 3 × 8 ఇక్కడ రాస్తున్నాను. అంటే ఒక్కొక్క దాన్ని రాసుకుంటూ పోవడమే సార్ ఈజీగా. ఈజీగా ఉండడానికి నేను చెప్పేది 3 × 8 నెక్స్ట్ 3 × 5 ఇందులో రాస్తున్నాం సార్. నెక్స్ట్ ఇప్పుడు 4 స్టార్ట్ కావాలి. 4 ఎక్కడ ఒకటి వదిలిపెట్టి రాసేస్తున్నాం అంతే. ప్లస్ 4 × 6 ఇక్కడ నెక్స్ట్ 4 × 8 ఇందులో వచ్చేస్తుంది సార్. ప్లస్ 4 × 8 నెక్స్ట్ 4 × 5 ఇందులో వచ్చేస్తుంది. నెక్స్ట్ 2తో ఇప్పుడు 2తో అంటే ఇళ్ళకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. 2 × 6 దీనికి ప్లస్ చేస్తాం. ప్లస్ 2 × 6 ప్లస్ 2 × 8 ప్లస్ 2 × 5 లాస్ట్ ఇప్పుడు ఏమవుతుంది సార్? ఇది 18, ఇది 24 ప్లస్ 24 ప్లస్ 15 ప్లస్ 32 ప్లస్ 12 ఇక్కడ 20 ప్లస్ 16 ఇక్కడ 10 ఇప్పుడు 18 48 ఇవన్నీ యాడ్ చేస్తే 59, ఇవి యాడ్ చేస్తే 36 ఇక్కడ 10. అప్పుడు ఇది ఏం చేస్తాం సార్? ఇది 0 యాజ్ ఇట్ ఈస్ వేసుకున్నాం. బ్యాలెన్సింగ్ అర్థం కాకపోతే ఇంక కొంచెం ఇది ఒకటి ప్రాక్టీస్ చేయాలి సార్. బ్యాలెన్సింగ్ 0 వేసుకొని ఇక్కడ 6 ఉంది. 6కు ఇక్కడ 1 క్యారీ చేసి 7 అవుతుంది. సో 7 వేసుకున్నాం. నెక్స్ట్ 3 క్యారీ చేస్తే ఎంత అవుతుంది సార్? ఇది 59 ఉన్నది. 59కి 3 కలిపితే ఎంత సార్? 62. 62లో 2 ఇక్కడ వేసుకుంటున్నాను. 6 క్యారీ 6 క్యారీ చేస్తున్నాను.
సిక్స్ క్యారీ చేస్తే ఎంత అవుతుంది? 54 అవుతుంది. ఇగో 54లో 4 వేసుకుంటున్నా, 5 క్యారీ చేస్తే ఎంత వస్తుంది? 23. సో 23, 42, 17. సార్ క్లియరా సార్? ఒక్కసారి చూడండి నరసింహారెడ్డి సార్. సార్ ఒకసారి సార్కు అన్మ్యూట్ చేయండి. పవన్ సార్ సుచరిత మేడం ఒకసారి చెప్పండి. అది ఓకే సార్, సార్ ఏమన్నలేడు. ఓకే ఓకేనా, రైట్. సుచరిత మేడం మాట్లాడండి ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. చెప్పండి సార్. ఈ ప్యాటర్న్స్ లో మీరు ఒక్కొక్కటి తీసుకొని చేస్తే కొంచెం లేట్ అవుతుంది. ఒక్క ప్యాటర్న్ లో ఏమేమి వస్తాయి ఒకటేసారి వేసుకుంటే నంబర్స్ ఈజీ అవుతాయి సార్? అదే ప్రాక్టీస్ లో వచ్చేస్తాయి మేడం మీకు ఫస్ట్ కాబట్టి. మీరు చెప్పడం కూడా అట్లే చెప్పండి. ఒక కాలంలో వచ్చేటి అని ఒకటేసారి చెప్పండి. మీరు అట్లా అన్ని రాసి రాయాలంటే కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళు. అవునా? సరే ప్యాటర్న్ ముందు పక్కకు అర్థం కావాలి ఫస్ట్. ప్యాటర్న్ ప్యాటర్న్ అర్థమవుతుంది. ఆ ప్యాటర్న్ ప్రకారము ఒక కాలంలో వచ్చేటి ఒకేసారి అండి నంబర్లు ఇందులో అందులో రాసే కంటే ఒకేసారి ఒక కాలంలో వచ్చే నంబర్స్ అంటే ఒకేసారి వేస్తే కన్ఫ్యూజ్ కాదు. అవునవునవును. అదే అదే ప్యాటర్న్ ముందు ప్యాటర్న్ అర్థం కావాలి కదా, ఇప్పుడే చెప్పిన కదా మేడం అందరికి. సెకండ్ కాలంలో ఏం రావాలి, థర్డ్ కాలంలో ఏం రావాలి అవి అన్ని ఒకేసారి చెప్తే ఈజీ ఉంటుంది. ఒకసారి ప్యాటర్న్ పక్కకు పెట్టుకొని చెప్తే అర్థమవుతుందేమో కొంచెం. అట్లా చూద్దామండి, ప్యాటర్న్ పక్కకు పెట్టి దాన్ని చూసుకుంటూ చేస్తే ఇంకా కొంచెం ఈజీ. ఫస్ట్ అందరికి ఒకేసారి ఈ ప్యాటర్న్ ఒక కాలంలో వచ్చేటి 2 టర్మ్స్ వస్తాయా 3 టర్మ్స్ వస్తాయా ఒకటేసారి అట్లా చెప్పేసి మీరు ఒక కాలంలో ఒకేసారి రాయండి సార్. పక్క దానిలో రాసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ టైం రాస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, లేట్ అవుతుంది. ఓకే ఓకే సార్. అయితే ఇక్కడ ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, మేడం చెప్పింది కూడా కరెక్టే సార్. యాక్చువల్ గా ఈ ప్యాటర్న్ మంచిగా అర్థమైన వాళ్లకు డైరెక్ట్ గా ఆ కాలంలో ఏమొస్తుందో రాసేయచ్చు. అది ఏంటంటే మనము దీనికి ఒక ఎట్లా వస్తాయి అనేది ఒకసారి చూద్దాం సార్. ఫస్ట్ 1 డిజిట్ ఉంది అనుకోండి, ఇక్కడ నేను రాశాను అది తర్వాత చెప్దాం లాస్ట్ అనుకున్నాను. 1 డిజిట్ వస్తే మనకి ఎన్ని ప్యాటర్న్స్ వస్తున్నాయి సార్? 1 వస్తున్నాయి. తర్వాత 2 బై 2 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎన్ని ప్యాటర్న్స్ వస్తున్నాయి మనకు? 3 వస్తున్నాయి. అంటే 3 వచ్చినప్పుడు మనం ఎట్లా వస్తాయంటే ఇందులో ఎన్ని వరుసలు మనం మల్టిప్లై చేయాలని ఇక్కడ రాసుకుంటున్నాం చూడండి సార్. ఇందులో 1, ఇందులో 2, ఇందులో 1 అంటే 1, 2, 1 ఇలా వస్తాయి సార్. 1, 2, 1 పాలిడ్రోమిక్ నంబర్స్ విన్నారా సార్ మీరు? అలాంటివి వస్తాయండి. 1, 2, 1 నెక్స్ట్ 3 బై 3 ఉంది అనుకోండి, అప్పుడు ఏమొస్తాయి ఇందులో? 5 ప్యాటర్న్స్ ఉన్నాయి. 5 ప్యాటర్న్స్ ఉంటే ఏమొస్తాయి? 1, 2, 3 మళ్ళా 2, 1 అంటే ఫస్ట్ 1, తర్వాత ఇందులో 2 క్రాస్ ప్రోడక్ట్స్ చేసి యాడ్ చేస్తాం, ఇందులో 3 క్రాస్ ప్రోడక్ట్స్ చేసి యాడ్ చేస్తాం ఇందులో 1, 3, 1, 2, 3 ఇందులో మళ్ళీ 2, ఇందులో 1 పాలిండ్రోమిక్ నంబర్స్ తెలుసు కదా సార్, అలానే వస్తాయి. 1, 2, 3, 2, 1 అటు నుంచి ఇటు నుంచి చూసినా సేమ్ ఉంటాయి. అదేవిధంగా 4 బై 4 ఉంది అనుకోండి, అప్పుడు ఏమొస్తాయి సేమ్ ఇంతకుముందు మాదిరిగానే? 1, 2, 3, 4 మళ్ళీ తగ్గుకుంటూ పోతుంది సార్, 3, 2, 1 ఈ ప్యాటర్న్ ఎలా వస్తుంది అని అర్థమైపోతే అంటే ఇందులో ఓన్లీ ఒక వరుస మాత్రమే గుణించేస్తాం నిలువు వరుసను. ఇక్కడ క్రాస్ వైజ్ మల్టిప్లికేషన్ చేస్తాం, 2 ప్రోడక్ట్స్ వస్తాయి, ఇందులో 3 ప్రోడక్ట్స్ వస్తాయి, ఇందులో 4 ప్రోడక్ట్స్ సమ్ వస్తుంది, ఇందులో 3 ప్రోడక్ట్ల సమ్ వస్తుంది, ఇక్కడ మళ్ళీ 3 ప్రోడక్ట్స్ సమ్ వస్తుంది. ఒకసారి వీటిని బాగా పరిశీలిస్తే మీకు ఏం జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది సార్. ఒక్కసారి మీరు కూడా ఓన్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఏం జరుగుతుంది అనేది క్లియర్గా, ఏవి వదిలేస్తున్నాం, ఎక్కడ ఏది యాడ్ చేసుకుంటున్నాం అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇందులో 2 ప్రోడక్ట్స్ వస్తాయి సమ్, ఇక్కడ ఓన్లీ 1 వస్తుంది సార్. అందుకే ఈ పాలిడ్రోమిక్ నంబర్స్ ఏ ప్యాటర్న్స్ని బట్టి మనకు వస్తాయి. ఇవి ఈక్వల్ డిజిట్స్ ఉన్నప్పుడు ఇలా వస్తాయి సార్. సపోజ్ ఈక్వల్ డిజిట్స్ లేవనుకోండి, అప్పుడు 3 బై 2 ఉంది, 3 బై 2 ఏమొస్తున్నాయి? 1, 2, 2, 1 1, 2, 2, 1 ఇలా వస్తుంది సార్. నెక్స్ట్ 4 బై 3 ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో ఎట్లా వస్తుందంటే 1, 2, 3, 3, 2, 1 మళ్ళీ 3తోనే స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 3, 2, 1 అంటే ఇలా వచ్చినప్పుడు ఈక్వల్గా లేనప్పుడు మనకు ఇలా వస్తుందని, అంటే ఇంతకుముందు ఏమో ఈక్వల్గా ఉన్నప్పుడు ఇలా వచ్చింది సార్. ఇది అర్థమైపోతే మనం డైరెక్ట్గా ఏదైనా లెక్కను ఈ సమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేసుకుంటూ పోవడం అనేది నేను స్టార్టింగ్ కాబట్టి ఇలా చెప్పాను. ఎవరికి ఎలా ప్యాటర్న్ అర్థమైతే డైరెక్ట్గా వేసేయచ్చు. అదొక్కసారి చెప్పండి చెప్పినట్టు ఒకసారి ప్యాటర్న్ ప్రకారం ఒక లెక్క చేయండి. చేస్తున్నా సార్.
ఒక్క నిమిషం ఒకటే లెక్క ఉండే పేజీలో ఒకటే లెక్క ఉండేటట్టు చూసుకోండి ఇవన్నీ డిస్టర్బెన్స్ ఉండదు పేజీలో ఒకటే లెక్క సార్ 3x3 చూద్దాం సార్ 3x3 ప్రాబ్లం ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోండి సార్ సపోజ్ ఇలా ముందు ఎన్ని వస్తాయి సార్ ఒకసారి చూసుకోండి 3+3-1 అంటే ఎన్ని వస్తాయి 5 వస్తాయి సో మనకి ఏం నెంబర్లు వస్తాయి సార్ 1, 2, 3, 2, 1 అంటే ఈ నెంబర్ ప్రకారం మనకు ప్యాటర్న్లో ఈ ప్రోడక్ట్స్ మనం తీసుకుంటాం ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి సార్ 2, 4, 5 × 8, 1, 6 ఇలా మల్టిప్లై చేస్తున్నాం ఇప్పుడు దీని ప్రకారం చేస్తే ఫస్ట్ ఏం చేయాలి సార్ మనం ఎన్ని మనం ఇలా తీసుకున్నాం ఇది 8 × 2 ఫస్ట్ ఓన్లీ 1 ఉంది 8 × 2 నెక్స్ట్ ఇందులో తీసుకునేటి ఏం తీసుకోవాలి సార్ 8 × 4 తర్వాత 1 × 2 8 × 4 + 1 × 2 నెక్స్ట్ ఇక్కడ 3 అంటే ఏమొస్తుంది సార్ 8 × 5 + 6 × 2 లాస్ట్ లాస్ట్ది లాస్ట్ అది ఫస్ట్ అంటే 6 × 2 + 1 × 4 నెక్స్ట్ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఈ 2 1 × 5 + 6 × 4 ఇంకా లాస్ట్ది 6 × 5 ఇలా వేసుకోవచ్చు సార్ అంటే ఇలా ఎన్ని ప్రోడక్ట్స్ చేసినాం 1 ఇందులో ఎన్ని చేసినాం 2 ఇందులో ఎన్ని చేసినాం 3 ఇందులో ఎన్ని ప్రోడక్ట్స్ చేసుకుంటున్నాం 2 ఇందులో 1 అంటే ఈ ఆర్డర్లోనే వెళ్తున్నాం సార్ ఇక ఇది తర్వాత మామూలు అయ్యేది 16 ఇక్కడ 32 + 2 ఇక్కడ 40 + 12 + 4 ఇక్కడ 5 + 24 ఇక్కడ 30 ఓకే 16 34 ఇక్కడ 52 56 ఇక్కడ 29 30 సో దీన్ని ఎలా తీసుకుంటున్నారు బ్యాలెన్సింగ్ 0 ఇక్కడ ఇక్కడ 3 పోతుంది 32 అంటే 2 ఇక్కడ 32 అవుతుంది కదా 3 ఇక్కడికి వస్తుంది 9 59 కాబట్టి ఇప్పుడు 9 ఇక్కడికి వస్తుంది 4 5 ఇక్కడ 39 అవుతుంది ఇక్కడ అంటే 9 3 ఇక్కడ 19 సో ఇలా మనం మల్టిప్లై చేస్తాం సార్ ఎక్స్ట్రా అయిందా సార్ ఏదైనా ఒక్కసారి చూద్దాం 0 ఇక్కడ 3 అవుతుంది 32 ఇక్కడ 3 అవుతుంది 9 ఇక్కడ ఆల్రెడీ 9 వచ్చేసింది సార్ ఇది ఒకటే 9 ఓకే 1 9 9 20 1 3 9 20 ఒక్కసారి చూడండి సార్ సిద్ధేశ్వర్ 1 3 9 ఓకే రైట్ 1 3 9 20 రైట్ బాగుంది మేడం చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ మీరు ఇందాక ఎక్స్‌ప్లిసిట్‌తో చెప్పారు కదా సార్ అదే క్లియర్ ఉంది సార్ ఈ ప్యాటర్న్స్ అనేది కొంచెం ఓకే మీకు ఎట్లా క్లియర్ ఉంటే అట్లా అర్థం చేసుకోండి యాక్చువల్గా అయితే మేడం చెప్పిన దాని ప్రకారం కూడా చెప్పారు ఇందాక మేడం చెప్పినట్లు దేనిది కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఉంది అంతే అంతే అదే మేడం మీకు అది చాలా నో ప్రాబ్లం కాకపోతే ఏం చేయాలంటే ఒక్కొక్కటి మనం ఏం చేయాలి వదులుకుంటూ పోవడమే ఫస్ట్ దాంతో చేసినాక సెకండ్ అది సెకండ్ కాలం లో స్టార్ట్ కావాలి థర్డ్ ఇది థర్డ్ కాలం లో స్టార్ట్ కావాలి అంతే రెండోది ఇమిడియట్ గా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ అది ఈజీ ఉంది సార్ ఓకే థాంక్యూ మండల్ నేమ్ మీ నేమ్ స్కూల్ నేమ్ వచ్చేట్టుగా రీనేమ్ చేసుకోండి మేడం చేసిన సార్ సిహెచ్ భవాని 1 2 3 4 5 తులసి అని వస్తుంది మేడం ఇందాక చేశాను సార్ మళ్ళీ పోయినట్టుంది చేస్తాను సార్ ఓకే చూడండి ఓకే ఓకే సార్ చేస్తాను సార్ కొన్ని ఎగ్జాంపుల్స్ వర్క్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వనా సార్ ప్రాక్టీస్ చూడండి ఒకసారి టైం ఉంటే అదే బెటర్ ఒకసారి చూడండి సార్ టైం 12:50 మేడం అర్చన మేడం రెడీ ఉంటే ఒక 15 నిమిషాలు ఉంటుంది మేడం ఎక్కువ ఉండదు చెప్పేస్తుందేమో మేడం అర్చన మేడం రెస్పాండ్
మేడం అయిపోతాయి, మల్టిప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది చెప్పేసేయండి, ఏముంది కొంచెమే కదా సార్. థ్యాంక్ యూ సార్ అందరికి. ఇంకేమైనా గ్రూప్ లో పెట్టండి సార్, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను క్లారిఫై చేస్తాను. ఈ నోట్స్ అన్ని మీకు మీ గ్రూప్ లో పెట్టేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అందరికి. సార్ 4x4 చెప్పండి అంటున్నారు సార్, ఒక్కసారి 4x4 ఒక్క నిమిషం సార్. సార్ ఈ ప్రాబ్లం తీసుకోండి సార్, 4x4 ఇది ఒకటి చెప్పేస్తే సార్ వాళ్ళు ఎన్ని వస్తాయి సార్? మనకు 7 వస్తాయి సార్, 4x4లో 7 ప్యాటర్న్స్ వస్తాయి. 7 ప్యాటర్న్స్లో మనం ఒక్కసారి ఇలా తీసుకుంటే 2, 3, 4, 5 ఓకే ఇక్కడ తీసుకోండి సార్. ఫస్ట్ 1x8 తర్వాత 1x0 ప్లస్ నెక్స్ట్ ఇంకేం 1x4 ప్లస్ 1x5 అంటే 1x8తో అయింది, 0తో అయింది, తర్వాత 4తో, తర్వాత 5తో, 1 ఈ క్లోజ్ సార్. నెక్స్ట్ 2తో, 2ను ఇక్కడ యాడ్ చేసుకుంటుకోండి, 2x8 ప్లస్ 2x0 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది 2x4 నెక్స్ట్ 2x5 నెక్స్ట్ 7 ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్? ఇక్కడ ప్లస్ 7x8 ఇక్కడ 7x0 ఇక్కడ 7x4 నెక్స్ట్ దాంట్లో 7x5 ఓకే సార్. ఇప్పుడు 6తో స్టార్ట్, 6 ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్? ఇక్కడ స్టార్ట్ అవుతుంది సార్ 6 ప్లస్ 6x8 ప్లస్ 6x0 ప్లస్ 6x4 ప్లస్ ఇందులో 6x5 అయిపోయింది సార్ లాస్ట్గా 7 1 2 3 4 5 6 7 క్లియరా సార్? దీన్ని ప్రోడక్ట్ చేసుకుంటూ వెళ్ళడమే సార్. ఎంత అవుతుంది సార్ ఇది? 8 ఇక్కడ 0 అవుతుంది, ఇది 16 ఇక్కడ వేరే నెంబర్ కలర్తో సార్. నెక్స్ట్ ఇక్కడ సార్ 4 ఇది 0 ఇది 56 అంటే 60 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సార్ 1x5 5 ప్లస్ 8 13 ఇది 48 సార్. 48 అంటే 61 ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సార్ 10 28 38 ఇది 38 సార్. ఇక్కడ 35 ప్లస్ 24 59 ఇక్కడ 30 సార్. ఓకే ఇవన్నీ జస్ట్ క్యారీ చేసుకుంటూ రాసుకోవడమే సార్ ఆన్సర్. ఇక్కడ 0 సార్ ఫస్ట్ది, ఇక్కడ దీనికి క్యారీ చేస్తున్నాం 62 అవుతుంది, ఇక్కడ 2 ఇక్కడ 6 క్యారీ చేస్తున్నాం 44 అవుతుంది, ఇది 44లో 4 ఇక్కడ 4 ఇక్కడ క్యారీ చేస్తున్నాం 4 అంటే ఇది ఎంత అవుతుంది సార్? 65 5 ఇక్కడ 6 ఇక్కడ క్యారీ చేస్తున్నాం 66 అవుతుంది, 6 ఇక్కడ క్యారీ చేస్తున్నాం 22 అవుతుంది, ఇక్కడ 22లో 2 ఇక్కడ 2 తీసుకుపోతున్నాం 10. సో ఆన్సర్ ఈజ్ ఇది సార్. ఒకసారి చూడండి సార్ ఇది 4x4 క్లియరా సార్? ఒకసారి చెక్ ఇట్ సార్. ఓకే సార్ 102 65 రైట్ సార్. సార్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్. నెక్స్ట్ సెషన్ మేడం ఒక 15 నిమిషాలే ఉంటుంది సార్ అది తీసుకుంటుంది. క్లియర్ అయితే అందరి నర్సింహ్ సార్ చెప్పండి. అన్మ్యూట్ కండి సార్. నర్సింహ్ సార్ ఇది ఇప్పుడు సింగిల్ డిజిటే కాబట్టి ఇంటూ పెట్టకుండా డైరెక్ట్ ఇది చేస్తే ఇంకో స్టెప్ తగ్గిపోతుంది అంతే సార్. మనకు అర్థమయ్యే వరకు సార్. ఓకే సార్ అదే ఓకే ఓకే సార్ రైట్. ఇంకా సార్ సార్ అందరు అర్థమైతే ఎస్ పెట్టేసేయండి సార్. నెక్స్ట్ క్లియర్ అని చెప్పండి, లేకపోతే నెక్స్ట్ మేడం తీసుకుంటా సార్.
ఇస్నాపూర్ మేడం ఆదిలక్ష్మి మేడం ఎస్ ఎస్ ఓకే సార్ ఒకరు హ్యాండేజ్ చేశారు సార్ ఇస్నాపూర్ పవన్ సార్ పవన్ సార్ అన్వర్ సార్ అన్వర్ సార్ అన్మ్యూట్ చేయండి అనుకోకుండా అయింది సార్ అర్చన మేడం క్యారీ కంటిన్యూ చేయండి ఓకే మేడం థ్యాంక్ యూ సార్ అందరికి ఉండాలి ఓకే అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ పార్టిసిపెంట్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఒక్క నిమిషం అమ్మా జాగ్రత్త అండి సార్ తొందరగా చెప్పండి గుమ్మడిదల నల్లవల్లి జాగ్రత్త సార్ తొందరగా చెప్పండి జాగ్రత్త అండి సార్ తొందరగా చెప్పండి జాగ్రత్త సార్ అన్మ్యూట్ కండి తొందర ఓకే నో ప్రాబ్లం సార్ చెప్పండి యాండ్రైజ్ చేశారని ఓకే సార్ ఓకే ఓకే ఇది కొంచెం మెత్తడ్ అది పెట్టాను కానీ అది రాలేనట్టుంది అందులో సరే సరే ఓకే సార్ రైట్ సార్ థ్యాంక్ యూ అర్చన మేడం కంటిన్యూ ఓకే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికి సార్ కనిపిస్తుందా సార్ కనబడుతుందమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వేదిక్ మ్యాథ్స్ లో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ విత్ 5, 25, 125, 625 ఆ విధంగా అంటే 5 యొక్క ఘాతాల గురించి అనమాట అంటే ఏదైనా ఒక నంబర్ ని 5, 25, 125 వేర్ ఎన్ ఈజ్ ఎ నేచురల్ నంబర్ సో అది ఏ విధంగానో ఒకసారి మనం చూద్దాం మల్టిప్లికేషన్ బై 5 ఈ మల్టిప్లికేషన్ బై 5 చేసేటప్పుడు ఇక్కడ మనం 5 ని ఏ విధంగా రాసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ 10/2 సో ఎందుకు మనకు 2 1s are 2 5s are 10 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 5 ని ఏమని రాయొచ్చు మనం 10/2 సో ఎనీ నంబర్ వెన్ మల్టిప్లైడ్ బై 5 కెన్ బి రిటర్న్ యాజ్ నంబర్ ఇంటూ 10/2 అంటే గివెన్ నంబర్ ని మనం 10 తో మల్టిప్లై చేసి దాన్ని హాఫ్ చేస్తే సరిపోతుంది ఓకే సో దట్ పిల్లలకి ఈజీ అయిపోతుంది ప్లస్ ఓవరాల్ గా కూడా ఆన్సర్స్ చెప్పడానికి మనకు ఛాన్స్ ఉంటుంది అదే మల్టిప్లికేషన్ బై 25 అన్నప్పుడు ఈ 25 లో ఎన్ని 5s ఉన్నాయి మనకి 2 5 అంటే 5 into 5, 5 square కాబట్టి 5 into 5 సో ఒక్క 5 కి మనం 10/2 గా రాస్తున్నాం కాబట్టి 10/2 into 10/2, 10/2 whole square విచ్ ఈస్ ఈక్వల్ టు 100/4 అంటే మల్టిప్లైడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ నంబర్ బై 25 ఎట్లా వస్తుంది మనకి నంబర్ ఇంటూ 25 వస్తే ఆ నంబర్ గివెన్ నంబర్ ని దేంతో మల్టిప్లై చేస్తున్నాం మనం 100/4 అంటే 100 తో మల్టిప్లై చేసి 4 తో మనం డివైడ్ చేస్తున్నాం అదే విధంగా మల్టిప్లికేషన్ బై 125 అంటే దాని 5 cube ఉంది కాబట్టి 3 10s తోని అదే విధంగా డివైడెడ్ బై 3 2s తోని సో 10/2 whole cube కాబట్టి 1000/8 అంటే ఎనీ నంబర్ వెన్ మల్టిప్లైడ్ బై 125 కెన్ బి రిటర్న్ యాజ్ నంబర్ ఇంటూ 1000/8 అయితే ఇది ఎందుకు చేస్తున్నాము అంటే డైరెక్ట్ గా మనకి నంబర్ ని మనం 25 తోని 5 తోనంటే సరే పిల్లలు చేస్తారేమో కానీ నంబర్ ఇంటూ 25 నంబర్ ఇంటూ 125 అంటే కొంచెం భయం పడతారు కాబట్టి దానికోసం మనం ఏం చేస్తున్నాం గివెన్ నంబర్ ని మనం 100s లోకి మారుస్తున్నాం మారిస్తే మనకి ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్స్ కాబట్టి సో నెక్స్ట్ 5తో గుణకారం చేయాలి అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టే ఒక సంఖ్యను 5తో గుణకారం చేయాలంటే ఆ సంఖ్యను 10తో గుణించి లబ్దాన్ని 2చే భాగించాలి సంఖ్యను 2తో భాగించినప్పుడు శేషం 0 వస్తే సమాధానం యొక్క 1ల స్థానంలో 0 శేషం 1 వస్తే 1ల స్థానంలో 5 రాయాలి అంతే కదా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు ఇది వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇప్పుడు 258 into 5 సో దీనిని మనం 258 into 5 ని మనం ఏం చేయాలి ఇంటూ 10 చేయాలి సో అదేమవుతుంది మనకి 28, 25, 80 దీన్ని హాఫ్ చేయాలి దీన్ని హాఫ్ చేస్తే ఏమొస్తుంది మనకి 2 2 1s are 2, 2 2s are 4, 2 2 9s are 18 నెక్స్ట్ మనకి 0 వస్తుంది అదే విధంగా 587 into 5 ఉంది అనుకోండి దీనిని మనం దేంతో మల్టిప్లై చేయాలనుకున్నాం 10/2 కాబట్టి ఇదేమవుతుంది 5870 అంటే దీన్ని సగం చేస్తున్నాం 29, 35 ఈ విధంగా మనం ఓవరాల్ గా కూడా చెప్పేయచ్చు అయితే మళ్ళీ విడివిడిగా ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్స్ తీసుకుని నెక్స్ట్
ఒకవేళ 20-25తో మనం గుణకారం చేయాలనుకోండి, 25తో మనం గుణకారం చేయాలి అంటే దాన్ని ఎంతో గుణించాలనుకున్నాం ఇందాక 100/4 ఎందుకు అనేది కూడా మనం అనుకున్నాం. ఎందుకు 25 అంటే 5 square, దానిని మనం ఈ 25ని 100లోకి మారుస్తున్నాం కాబట్టి ఇంటూ 4 చేస్తే 100 వస్తుంది కాబట్టి భాగహారంలో 4 వస్తున్నాం. సో ఇక్కడ చూడండి, మనకి మనకి పిల్ల ఫార్ములాస్ నేర్చుకున్నట్టు వీటిని కూడా ఒకవేళ మనం నేర్చుకున్నట్లయితే ఈజీగా ఈ విధంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 879 చూడండి, 879 ఆడ్ నంబర్ వచ్చింది, 879 x 25 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, డివైడెడ్ బై 4 కదా, కాబట్టి 879 డివైడెడ్ బై 4 చేస్తున్నాం. 4 2 8 మనకి 7 4 1 4, తర్వాత 4 7 - 4 3 9 రాసుకుంటున్నాం, 4 9 36, సో 3 రిమైండర్. 3 రిమైండర్ వచ్చినప్పుడు దాని చివరిలో ఏమని రాయాలి, 775 అని రాయాలి. కాబట్టి ఇది వచ్చిన కోషంటికి ఈ 75 రాస్తే సరిపోతుంది. అదే సున్నా శేషం వచ్చినప్పుడు మనం ఏ నంబర్ రాయం, ఈ కోషన్ ఉన్న కోషంటికి ఇక్కడ మనం ఏ నంబర్ యాడ్ చేయం. అదే ఒకవేళ ఇక్కడ మనకి 3 కాకుండా 1 రిమైండర్ వచ్చింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా 25 రాసుకోవచ్చు. ఒకవేళ 2 రిమైండర్ వస్తే వచ్చిన కోషంటికి 50 రాస్తాం. 3 రిమైండర్ వచ్చింది అనుకోండి, వచ్చిన కోషంటికి 75 రాస్తాం. ఈ విధంగా మనం పిల్లలకి ఫార్ములాస్ పరంగా నేర్పియాలి అంటే ఈ మెథడ్ మనకు కరెక్ట్ గానే ఉంటుంది. మళ్ళీ ఇంకోటి గమనించండి, ఇక్కడ చాలా సింపుల్, ఈ సిరీస్ కూడా మనకి చాలా ఈజీగా ఉంది. 0 ఉన్నప్పుడు 0 శేషం వస్తుంది, అదే 1 రిమైండర్ అన్నప్పుడు ఇక్కడ మనకు 1 2 5 వస్తుంది. అదే 2 రిమైండర్ వచ్చినప్పుడు 2 5 ని + 2 5 చేయండి, 50 వస్తుంది. మళ్ళీ 3 రిమైండర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ 25 యాడ్ చేయండి, సో 75 వస్తుంది. సో రిమైండర్స్ ని గుర్తు పెట్టుకోవాల్సిన పని కూడా మనకి పిల్లలకు లేదు, డైరెక్ట్ గా ఓవరాల్ గా చేయొచ్చు. చిన్న డివిజన్ చేసేసి డైరెక్ట్ గా వచ్చిన క్వశ్చన్స్ లో రిమైండర్స్ ని చూసి చివరి నంబర్ రాసేయచ్చు. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ ఇంకొక పద్ధతి కూడా ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇది చూడండి, ఇంకో ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ 23 85, దీంట్లో మనకి రిమైండర్ భాగాహారం చేసినప్పుడు రిమైండర్ ఏమొచ్చింది, 1 వచ్చింది. సో 1 వచ్చింది కాబట్టి వచ్చిన 596 కోషంటికి మనం ఏం రాయాలి, చివరిలో 25 రాయాలి. సో మనకి 23 85 ని 25 తో గుణిస్తే ఏ విధంగా మనకి జవాబు వస్తుందో తొందర తెలిసిపోతుంది. నెక్స్ట్ అదే విధంగా 125 తో గుణకారం ఒకసారి చూద్దాం. 125 తో గుణకారం చూస్తే ఆల్రెడీ మీకు తెలిసిన ఇది మనకి 5³ అయిపోతుంది. 5³ కాబట్టి 1000 / 8 అంటే 2³ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి 8 వచ్చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 879 ని 8 తో భాగించినప్పుడు ఇక్కడ చూడండి, 8 తో ఏమేం భాగించబడితే 0 శేషం వచ్చినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. శేషం ఒకటి వచ్చినప్పుడు 2 వచ్చినప్పుడు 3, అది ఇక్కడ వరకు ఆగిపోతుంది 7 వరకు. ఎందుకు, మళ్ళీ 8 వచ్చిందంటే అది 8తో భాగించబడి నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి అది శేషాలు ఇక్కడ వరకు ఆగిపోతే మనకి 7. సో ఇంతకు ముందు ప్యాటర్న్ గనక మనం అదేంటి ఇక్కడ కూడా మనం అప్లై చేస్తే 0 శేషం వచ్చింది అనుకోండి, ఇక్కడ 3 సున్నాలు పెట్టాలి. ఎందుకు, ఇక్కడ మనకి 3 ఇక్కడ 1000 ఉంది కదా, కాబట్టి రిమైండర్ లో మనకి ఖచ్చితంగా 3 సున్నాలు వస్తాయి 0 శేషం వచ్చినప్పుడు. అదే శేషం ఒకటి వచ్చింది అనుకోండి, మనం ఏమనుకున్నాం, ఇక్కడ 125 ఉంది కదా, సో సేమ్ 125 దేంతో అయితే మనం మల్టిప్లై చేస్తున్నాం అదే 125 వస్తుంది. నెక్స్ట్ 2 శేషం వచ్చింది అనుకోండి, 125 ని 2 times యాడ్ చేయండి, అంటే ఇంకోసారి యాడ్ చేయండి, 125 + 125 చేస్తే మనకి 250. 3 శేషం వస్తే ఇంకోసారి 125, 4 శేషం వస్తే ఇంకోసారి 125, 5 శేషం వస్తే ఇంకోసారి 125, అదే విధంగా 6 అయితే 125 125. ఓకేనా, ఈ విధంగా మనము శేషాలు వచ్చినప్పుడు ఏ విధంగా కోషంట్ లో వచ్చిన సంఖ్యలకే మనం యాడ్ చేయాల్సింది. ఇక్కడ కోషంట్ లో వచ్చిన సంఖ్యకి రిమైండర్ గనక ఎంతైతే వస్తుందో ఆ చివరి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని 3994 ని నేను డివైడ్ చేసినప్పుడు 499 వచ్చింది. సో 499 వచ్చినప్పుడు మనకి రిమైండర్ 2 వచ్చినప్పుడు ఎంత రావాలి మనకి, 250, కాబట్టి 499 కి 250 మనం కలుపుతున్నాం. అదే విధంగా 879 కి మనం 8తో డివైడ్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి, 109, రిమైండర్ ఎంత వచ్చింది, 7. సో 7తో డివైడ్ చేసినప్పుడు మనకి చివరిలో ఏం రాయాలి, 875. సో దీనికి 875 వచ్చిన కోషంటికి 875 కలుపుతున్నాం. సో ఈ విధంగా మనకు గుర్తుంచుకున్నట్లయితే పిల్లలకి ఈజీగా చేయొచ్చు. ఒకవేళ అట్లా కాదు, అట్లా కాకుండా మనం ఓవరాల్ గా పిల్లలకి బాగా ప్రాక్టీస్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 35 × 5 ఉంది అనుకుంటే 5తో గుణించేది అని, తర్వాత 25, తర్వాత 125 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయండి,
35 into 5 వచ్చినప్పుడు ఏం రాద్దాం అనుకున్నాం మనం, ఇంటూ 10 చేసి డివైడెడ్ బై 2, కాబట్టి 35 ని 350 అయిపోతుంది. 10తో ఇంటూ చేస్తే దీన్ని సగం చేయొచ్చు, నోటితోనైనా ఓవరాల్ గా అయినా మనం చెప్పేయచ్చు. 350లో సగం ఎంత? 175. అదే విధంగా 97 into 5 అంటే ఇచ్చిన దాన్ని మనం 10తో గుణించి 2తో భాగించాలి, కాబట్టి 970/2. సో 970లో హాఫ్ ఏమవుతుంది మనకి? 485. లేదంటే రెండు ఎక్కంతో ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. 2 4 8 2 8 16 2 5 10 ఈ విధంగా. అదే విధంగా 788 ఇక్కడ మనకి 3-డిజిట్ నంబర్ వచ్చింది. ఈ 3-డిజిట్ నంబర్ ని కూడా మనము 10తో గుణించి 2తో మనం భాగించాలి. సో 10తో గుణించి 2తో అంటే ఇది వచ్చేస్తుంది కదా, దీంట్లో సగం చేసినా సరిపోతుంది. 7880 మనం సగం చేస్తే 3940 వస్తుంది. అదే 4-డిజిట్ నంబర్ 733 2 5 ఉన్నప్పుడు కూడా దీనిని కూడా మనం దేంతో గుణించాలి? 10తో గుణించి 2తో మనం భాగించాలి. సో 10తో గుణించిన తర్వాత ఇక్కడ మనం దాన్ని సగం చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ 10తోనే గుణించకుండా కూడా మీరు చేయొచ్చు. దీన్ని సగం చేసి పక్కన 0 పెట్టుకోవచ్చు, ఆడ్ అవుట్ కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు చూడండి, ఈ సిచ్యువేషన్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ ఆడ్ నంబర్ వస్తుంది. సో ఈ ఆడ్ నంబర్ మనం ఎస్కేప్ కావడానికి ఏం చేస్తున్నాం, దాన్ని ఫస్ట్ 10తో మల్టిప్లై చేస్తున్నాం. సో దట్ ఇట్ బికమ్స్ అన్ ఈవెన్ నంబర్, అది మనకి సరి సంఖ్యలాగా మారిపోతుంది. సరి సంఖ్యని మనం ఈజీగా 2తో భాగించవచ్చు కాబట్టి, అంటే కరెక్ట్ గా హాఫ్ చేయొచ్చు కాబట్టి 10తో మల్టిప్లై చేసిన తర్వాత హాఫ్ చేస్తున్నాం. అదొక్కటి గమనించండి. ఏ దాంట్లో అయినా సరే మనకు కన్వర్ట్ అదే బేస్ సంఖ్యను మన సంఖ్య సరి సంఖ్యగా మార్చుకోవడానికి మాత్రమే మనం ఈ జీరోలతో ఫస్ట్ ఇంటూ చేస్తున్నాం, తర్వాత దాన్ని సగం చేస్తూ వస్తున్నాం. అదే విధంగా 25తో మనము గుణించాలి అంటే ఇంతకు ముందే అనుకున్నాం 100/4 చేయాలి, అంటే 100తో గుణించి 4తో భాగించాలని. సో 24 into 100/4 అయితే ఇక్కడ కూడా మీరు ఈజీగా అంటే ఇంకా కొంచెం ఈజీగా కావాలి అంటే 24 అంటే ఇక్కడ చిన్న సంఖ్య ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం రాదు. సరే 4 ఎక్కం కూడా రాలేదు పిల్లోనికి, అప్పుడు ఏం చేస్తాం? 24/2 చేస్తాం, ఒక సగం వస్తుంది 12 అని. మళ్ళీ దానిని సగం చేస్తాం, అప్పుడు ఎంత వస్తుంది? 6 అని. పక్కన ఇంటూ 100 ఉంది కాబట్టి 2 0 రాసేసుకుంటాం. ఇది మనకి సరి సంఖ్యలు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మళ్ళీ బేస్ సంఖ్యలు వచ్చింది అనుకోండి, కంపల్సరీ మనం 30 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 37 into 25 వచ్చింది. 37 అంటే ఇక్కడ మనకి బేస్ సంఖ్య ఉంది, కరెక్ట్ సగం చేసి మళ్ళీ కరెక్ట్ సగం చేయడం మనకు సాధ్యం కాదు. కాబట్టి ఏం చేస్తున్నాను నేను, 3700 రాసేస్తున్నాను. ఈ 3700 మీరు ఇప్పుడు ఈజీగా డైరెక్ట్ డివైడెడ్ బై 4 అన్న చేయండి, ఆర్ ఎల్స్ మనము ఈ 3700 ఫస్ట్ సగం చేసుకుంటాం, తర్వాత వచ్చిన దాన్ని మళ్ళీ సగం చేసుకుంటాం. సో అప్పుడు ఏమొస్తుంది మనకి? 925 వస్తుంది. ఫస్ట్ సగం చేస్తే 1850 వస్తుంది, తర్వాత సగం చేస్తే మనకి 925 వస్తుంది. నెక్స్ట్ 93 into 25 ఇక్కడ కూడా చూడండి, నేను బేస్ సంఖ్యనే తీసుకున్నాను, బేస్ సంఖ్య తీసుకున్నాను అంటే 93 into 25 కాబట్టి ఇంటూ 100/4 చేస్తే 9300 ఎందుకు రాసుకున్నాను అంటే చెప్పినాను కదా ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది, సో ఇట్ బికమ్స్ ఈవెన్ నెంబర్ కాబట్టి 9300/4. మీరు డైరెక్ట్ గా 4తో డివైడ్ అయినా చేయండి, ఆర్ ఎల్స్ ఫస్ట్ ఈ 9300 హాఫ్ చేయండి, 9300 సగం చేయండి, అప్పుడు 4650 వస్తుంది. దానిని మళ్ళీ సగం చేయండి, అప్పుడు 23 25 వస్తుంది. అదేవిధంగా 871 into 25 ఇక్కడ చేయాలంటే మళ్ళీ సేమ్, 25 ఉంది కాబట్టి ఇంటూ 100/4. సో 8700 ఇది కూడా మనకి వన్ ఆడ్ నంబర్ కాబట్టి కంపల్సరీ లాస్ట్కి 2 జీరోస్ తీసుకోవాలి, డివైడెడ్ బై 4. తర్వాత దీనిని డైరెక్ట్ 4తో డివైడ్ చేసినా సరిపోతుంది, ఆర్ ఎల్స్ లేదంటే మీరు ఫస్ట్ హాఫ్ చేయండి తర్వాత ఇంకో హాఫ్ చేయండి. అంటే 87100/2 అంటే 43550 వస్తుంది. మళ్ళీ దానిని హాఫ్ చేస్తే మనకి 21775 వస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఎంత పెద్ద నంబర్ అయినా గానీ మనం ఈజీగా 25తో మల్టిప్లై చేయడం ఈజీ అయిపోతుంది. లాస్ట్ ఇది చూడండి. వైష్ణవి మేడం చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు చెప్పండి. వైష్ణవి మేడం మైక్ ఇవ్వడం జరిగింది మీకు, ఫస్ట్ మీరు రీనేమ్ చేసుకోండి. వైష్ణవి మేడం చెప్పండి. హలో, బాగా ఆహారం చేయటము పిల్లవాడి కష్టం అనిపిస్తుంటది కదా, మళ్ళీ గుణకారంలో బాగా ఆహారాన్ని కలిపితే ఇంకా కష్టం అనిపిస్తుంది కదా. అందుకే సార్ ఓవరాల్ గా అయినా సగం సగం అని చెప్పండి సార్, ఈజీ అవుతుంది. ఓకే 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 అందుకే పక్కన సగం సగం అని కూడా చెప్తున్నాను సార్.
అదే 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 కష్టంలో ఇంకా కష్టం వస్తుంది కదా అన్న భావన కలుగుతుంది. బాగా ఆహారం పిల్లవాడికి చాలా కష్టం అనిపిస్తుంది, పులకారంలో కూడా మళ్ళీ బాగా కష్టాన్ని కలుపుతుంటే ఇంకా పిల్లవాడు భయపడిపోతాడేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. సార్ ఇప్పుడు ఇచ్చిన సంఖ్యను సగం చేసుకోవడం అయితే పిల్లోనికి వస్తాయి కదా సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓకే మళ్ళీ ఇక్కడ బయట అని కూడా చెప్తున్నాను సార్. సార్ 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 మీది నేమ్ వైష్ణవి అని కనబడుతుంది. మార్చలేదు సార్. ఓకే సార్ 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 మీ పేరు సార్? హలో సార్ చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు ప్రసాద్ సార్. ప్రసాద్ ఏ స్కూల్ సార్? సార్ మారుస్తా సార్, నేను మా పాప ఇందాక నుంచి ఆన్లైన్ లో ఉంది అదే పెట్టేశాను. ప్రశాంత్ సార్? ప్రశాంత్ సార్ మీకు నేను అంటే ఈ ఐదు తో గుణకారం చేసినప్పుడు మేడం అట్లా ఆఫ్ ఎందుకు చేస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ 40 ప్రభాకర్ సార్. ప్రభాకర్ సార్ సార్ నేను నర్సింగ్లో నారాయణ సార్. ఇప్పుడు ఇంతకుముందు ఒక సార్ మాట్లాడారు, ఇక్కడ గుణకారం అనే మాటనే లేదు సార్ అసలు. ఎందుకంటే ఇప్పుడు సున్నా పెడుతున్నాం అంటే రెండు భాగారం రెండు తోటి నాలుగు తోటి ఎనిమిది తోటి చేస్తున్నాం, గుణకారం అనే మాట లేదు. కాబట్టి గుణకారంలో భాగారం అనే కన్ఫ్యూజన్ ఏముండదు, అది సున్నాలు యాడ్ చేస్తున్నాం అంటే పక్కకు పెట్టుకుంటున్నాం. కాబట్టి మనం గుణకారం చేసినటువంటి ఆలోచన ఉండదాడా? కేవలం అచ్చన మేడం చెప్పినట్టు సగం చేస్తున్నాం సగం చేస్తున్నాం సగం అట్లా ఉంటుంది అంతే. అంటే గుణకారం చేయాలి 100 తోటి 10 తోటి 1000 తోటి అనే ఆలోచన తీసుకురావద్దేమో అనిపిస్తున్నాను అట్లా. సార్ రేజేసింది ఏంటంటే ఈ మనకు గుణకారం చేయడమే కష్టము, అట్లాంటిది ఇంకా భాగారం ద్వారా ఈ గుణకారాన్ని చేయడం అవసరం అనేది సార్ డౌట్. అంటే ఇక్కడ గుణకారము అనే ఫీలింగ్ లేదు. ఇప్పుడు 5 తోటి గుణకారం చేస్తున్నాము 10 తోటి అని అనకండిగా, పక్కకు 0 పెడుతున్నాం అంతే. దానికి ఒక 0 100 తోటి 25 అన్నప్పుడు 2 0 అంటే గుణకారం చేయాలనే ఆలోచన ఇవ్వకండి అట్లా అట్లా అంటున్నాను. సరే సార్ మనం యూజ్ చేసే కాన్సెప్ట్ అదే. మనం మనం అనేది ఏంటంటే ఒక నంబర్ ను 5 తో గుణించడం అంటే అది ఎక్కువ టైం తీసుకుంటుంది. మనకు చూడగానే ఆన్సర్ చెప్పేటువంటి ఎంత పెద్ద నంబర్ అయింది, సపోజ్ 2800 ఉంది, దాన్ని 5 తో గుణించే బదులు 2800 సగం చేయండి 1400, దానికి ఒక 0 కలుపు ఉంది. అంటే వచ్చింది ఎట్లా వస్తుంది అనే లాజిక్ ను మనం దొరకవచ్చు అవసరమైనప్పుడు వాడుకోవాలి. రైట్ ఓకే మేడం, అర్చనా మేడం. నెక్స్ట్ మనకు నంబర్ ఎనీ నంబర్ విత్ 125. 125 ఇంతకు ముందే మనం అనుకున్నాం 125 అంటే 1000/8 అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కాబట్టి అప్పుడు 28 ని 1000/8 అని రాసి 28,000/8. సో ఇది కష్టం అనిపిస్తే, ఈ భాగాహారం కష్టం అనిపిస్తే ఫస్ట్ ఏం చేస్తాం మనం 28,000 ని బై 2 చేస్తాం. 28,000 ని హాఫ్ చేస్తే మనకి 14,000. 28,000 ని మనం హాఫ్ చేస్తే 14,000 వస్తుంది. 14,000 ని మళ్ళీ హాఫ్ చేస్తే మనకి 7,000 వస్తుంది. 3 times చేయాలి, ఎందుకంటే మనకి ఇక్కడ 8 ఉంది కాబట్టి మనం 3 times చేయాలి. సో 3 times చేస్తే 7,000, మళ్ళీ 7,000 ని హాఫ్ చేస్తే 3,500 వస్తుంది. అదేవిధంగా 49 × 125 ఉందనుకోండి, దీనిని కూడా మనం ఏం చేస్తాం 1000 డివైడ్ చేస్తాం. ఇక్కడ కూడా మనకి గమనించండి ఆడ్ నెంబర్ వచ్చింది, ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి మన కంపల్సరీ లాస్ట్ 0s రాయాలి, డైరెక్ట్ హాఫ్ చేసుకోవడానికి రాదు. సో డివైడెడ్ బై 8 చేస్తే మనకి డైరెక్ట్ 8 tables వచ్చింది అనుకోండి, 8 tables తో మనం డివైడ్ చేయొచ్చు. ఒకవేళ రాలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం 49,000/2 చేస్తున్నాం. 49,000/2 చేస్తే ఏమొస్తుంది 24,500 వస్తుంది. మళ్ళీ దాన్ని హాఫ్ చేస్తున్నాం అప్పుడు 12,250 వస్తుంది. సెకండ్ టైం మళ్ళీ లాస్ట్ టైం మళ్ళీ హాఫ్ చేయాలి, అప్పుడేమొస్తుంది మనకి 6,125 వస్తుంది. అదేవిధంగా ఇదే అప్లికేషన్ మనం 3-digit నంబర్ కి వాడితే 246 × 125 ఉంది. 246 × 125 అంటే 125 ని 1000/8 గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈవెన్ నంబర్ ఉంది కాబట్టి దీన్ని 3 times హాఫ్ చేసినా పర్వాలేదు, అంటే 246/2 అంటే 123. మళ్ళీ ఇక్కడ మనకు ఆడ్ నెంబర్ వస్తుంది. సో ఇది ప్రాసెస్ మనకి కష్టం అనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం లాస్ట్ అన్ని 0s తీసుకొని డివైడెడ్ బై 8. ఒకవేళ మనకి డివైడెడ్ బై 8 టేబుల్ రాలేదు కాబట్టి 246 double 0 divided by 2 అప్పుడేమొస్తుంది 123
డబల్ జీరో ట్రిపుల్ జీరో మళ్ళీ దీన్ని హాఫ్ చేస్తున్నాం మళ్ళీ దీన్ని హాఫ్ చేస్తే ఏమొస్తుంది మనకి సిక్స్ జా వన్ జా ఫైవ్ జా డబల్ జీరో మళ్ళీ దీనిని మళ్ళీ హాఫ్ చేస్తున్నాము నేను ఎందుకు మనకి ఎయిట్ కాబట్టి త్రీ టైమ్స్ హాఫ్ చేస్తున్నాం త్రీ టైమ్స్ హాఫ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది మనకి త్రీ జీరో సెవెన్ ఫైవ్ జీరో వస్తుంది అదే విధంగా ఇదే మనము ఫోర్ డిజిట్స్ కూడా మనం అప్లై చేయొచ్చు ఎయిట్ ఫోర్ త్రీ టూ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ సో ఎయిట్ ఫోర్ త్రీ టూ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ని మళ్ళీ ఫస్ట్ లాస్ట్ కన్నీ జీరోస్ రాస్తున్నాం త్రీ జీరోస్ డివైడెడ్ బై ఎయిట్ అంటే డైరెక్ట్ ఎయిట్ టేబుల్స్ అయినా మనము డివైడ్ చేయొచ్చు లేదా త్రీ టైమ్స్ మనము హాఫ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకు 5, 25, 125 ఈ విధంగా మల్టిప్లై చేసినప్పుడు ఇచ్చిన నంబర్ ని మనము 10/2 అదే విధంగా 100/4 అదే విధంగా 1000/8 గా మార్చుకొని మనం ఈజీగా గుణకారం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మల్లికార్జున్ సార్ చెప్పండి గుణకారం భాగారం అని అయితే వాస్తవానికి ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో విద్యార్థి బిలో లో లెవెల్ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఏం అర్థం కాదు సార్ యావరేజ్ స్టూడెంట్ ఉండి అర్థం చేసుకునే వాళ్ళకు మాత్రమే ఈ కాన్సెప్ట్ ఏదైనా ఉంటే అది అర్థమవుతుంది అనేది నా ఉద్దేశం సార్ గుణకారం కానీ భాగారం కానీ మనం ఏం చేస్తున్నాం అనేది కానీ విద్యార్థి కొంచెం అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళకు ఇది యూస్ఫుల్ అవుతుంది అస్సలు అండర్స్టాండింగ్ చేసుకునే పిల్లలకు మనం దీని ద్వారా ముందుకెళ్ళలేము అనేది నా అభిప్రాయం సార్ అంతే థ్యాంక్ యూ ఓకే ఓకే అంటే కొంతవరకు సార్ సగము సగంలో సగము సగంలో సగంలో సగము ఈ మాత్రం అర్థం ఆ కాన్సెప్ట్ ఓకే అది కూడా అర్థం చెప్పాలి అది గుణకారమా భాగారమా అనేది అది ఎప్పుడు అర్థమవుతుంది పిల్లవాడు చేయాలనే కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం తీసుకెళ్ళచ్చు అసలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మనం ఏం చేయలేము అనేది నా ఉద్దేశం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే థ్యాంక్ యూ సార్ ఓకే డివిజన్ బై ఫైవ్ ఎనీ నంబర్ డివిజన్ బై ఫైవ్ అయితే ఎనీ నంబర్ డివిజన్ బై ఫైవ్ ఏం చేస్తాం మనం దీంట్లో ఇప్పుడు అర్థమేనా ఒక ఇంత ముందు మీరు చెప్పిన పద్ధతులు 50, 250 వాటికి కూడా చేయొచ్చు అది టీచర్ అంటే మీరేమీ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు 50 వచ్చినప్పుడు 2000 మల్టిప్లై చేస్తే 100 అవుతుంది కాబట్టి 2000 డివిజన్ చేయాలి అంటే మనం ఆ లాజిక్ ను మనం కూడా పట్టుకోవాలి ఇక్కడ ఏ నంబర్ తో చేసినప్పుడు ఇక్కడ అర్థం మేడం చెప్పిన లాజిక్ ను మనం యూజ్ చేసుకొని 50 తర్వాత 250 లాంటి నంబర్స్ కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ మేడం మీరు కంటిన్యూ చేయండి ఒక్కటి ఇది ఆన్సర్ చెక్ చేసుకోమంటారు మేడం ఇంత ముందు చేసిన లాస్ట్ ఆన్సర్ ఒక్క నిమిషం ఆగండి సార్ శ్రీనివాస్ రాత్రుడు సార్ అన్మ్యూట్ కాకండి మీరు మేడం ఇప్పుడు చూడండి ఇప్పుడు చెప్పండి మీ పేపర్ మీరు మాట్లాడండి అర్చన మేడం యా అయ్యా ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి 8432 ఇంటూ 125 అవును సార్ ఏమైనా ప్రాబ్లం ఉందో చూడండి ఆన్సర్ ఏమో చెక్ చేయమంటున్నారు మేడం 8 1 8 సార్ యా 8 1 8 తర్వాత 4 ఉంది కదా మేడం 8 4 32 సుష్మా మేడం బ్యాలెన్స్ కేడ్ ఓకే ఓకే అమ్మా కంటిన్యూ చేయండి మేడం అర్చన మేడం ఓకే సార్ డివిజన్ బై 5 డివిజన్ బై 25 అండ్ డివిజన్ బై 125 ఎనీ నంబర్ డివైడెడ్ బై 5 తో అంటే ఇప్పుడు మనకి డివైడెడ్ 5 టేబుల్ రావడం మన కష్టమైనప్పుడు కేవలం విద్యార్థికి మల్టిప్లికేషన్ వచ్చినా
మనం ఈజీగా దీంట్లో డివిజన్ అనేది 5తో ఈజీగా చేయొచ్చు, అదే విధంగా 25తో, అదే విధంగా 125తో. ఎనీ నంబర్ ఇన్ డివైడెడ్ బై 5 ఏమని రాసుకోవచ్చు, ఇంటూ 2 చేస్తున్నాం. ఎందుకు ఇంటూ 2 చేస్తున్నాం అంటే, కింద మనకి ఈ విధంగా 10, 100, 1000 వచ్చినప్పుడు వచ్చిన ఆన్సర్ కి మనం డెసిమల్ పాయింట్ పెట్టుకోవడం మనకి ఈజీ అయిపోతుంది కాబట్టి మనకి ఈ విధంగా మనం మార్చి రాస్తున్నాం. సో ఎనీ నంబర్ డివైడెడ్ బై 5 వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం నంబర్ ఇంటూ 2 బై 10, లేదంటే ఇచ్చిన నంబర్ ని మనం డబుల్ చేయాలి. ఇచ్చిన నంబర్ ని డబుల్ చేసి డివైడెడ్ బై 10 పెట్టేస్తే అప్పుడు మనకి 10 కాబట్టి మనం రైట్ టు లెఫ్ట్ 1 డిజిట్ కౌంట్ చేసుకుని మనం ఒక డెసిమల్ పాయింట్ పెడుతున్నాం. అదే విధంగా ఒకవేళ డివిజన్ బై 25 అనుకోండి, డివిజన్ బై 25 ఉంటే, నంబర్ బై డివైడెడ్ బై 25 ఉంటే ఆ నంబర్ ని దేంతో మల్టిప్లై చేస్తాం, ఇంటూ 4 డివైడెడ్ బై 100. లేదంటే ఒకసారి డబుల్ చేస్తాం, తర్వాత వచ్చిన దాన్ని మళ్ళీ డబుల్ చేస్తాం, డివైడెడ్ బై 100. తర్వాత డెసిమల్ పాయింట్ ఎక్కడ పెడతాం మనం, రైట్ టు లెఫ్ట్ సైడ్ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ తర్వాత, 2 డిజిట్స్ తర్వాత మనం ఒక డెసిమల్ పాయింట్ పెడుతున్నాం. అదే విధంగా డివిజన్ బై 125 ఏ విధంగా వస్తుందంటే, మనకి ఈ నంబర్ ని ఇంటూ 8 డివైడెడ్ బై 1000 చేస్తాం. ఇంటూ 8 డివైడెడ్ బై 1000 అంటే ఒకసారి నంబర్ ని డబుల్ చేస్తాం, మళ్ళీ డబుల్ చేస్తాం, మళ్ళీ డబుల్ చేస్తాం, మళ్ళీ డబుల్ చేసి డివైడెడ్ బై 1000 పెట్టేసి అప్పుడు 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి వచ్చిన వాల్యూకి డెసిమల్ పాయింట్ 3 డిజిట్స్ తర్వాత కౌంట్ చేసుకుని మనం డెసిమల్ పాయింట్ పెడతాం అన్నమాట. ఓకేనా? అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 258 డివైడెడ్ బై 5 ఉందనుకోండి. 258 డివైడెడ్ బై 5 ఉంటే ఇంటూ 2 డివైడెడ్ బై 10 కాబట్టి ఇంటూ 2 డివైడెడ్ బై 10. సో దీన్ని డబుల్ చేస్తాం, దీన్ని డబుల్ చేస్తే ఏమొచ్చింది, 516. 516 డినామినేటర్ లో ఓన్లీ 10 ఉంది, 10 ఉంది కాబట్టి రైట్ టు లెఫ్ట్ ఓన్లీ 1 డిజిట్ కౌంట్ చేసుకుంటాం. అప్పుడు ఏమొస్తుంది మనకి, 51.6 వస్తుంది. అదే విధంగా 35 బై 7, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 97 బై 5 ఉంది. సో 97 ఇంటూ 2 బై 10 అంటే మనకి ఏమొస్తుంది, దీనిని మనం డబుల్ చేసుకుంటాం, 9 డబుల్ 18 194 బై 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 10 కాబట్టి 19.4 గా వస్తాం. లేదా 10 కాబట్టి రైట్ టు లెఫ్ట్ 1 డిజిట్ కౌంట్ చేసుకుని 19.4 గా వస్తున్నాం. అదే విధంగా ఒకవేళ మనకి 3 డిజిట్ నంబర్ తీసుకున్నట్లయితే 258 డివైడెడ్ బై 5 ఉందనుకోండి, అప్పుడు 258 ఇంటూ 2 డివైడెడ్ బై 5, లేదా దీనిని మనం డబుల్ చేసుకుని బై 10 రాసుకుని సరిపోతుంది. సో దీన్ని డబుల్ చేస్తే ఏమొచ్చింది మనకి, 516 బై 10. సో 10 ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా 1 డిజిట్ కౌంట్ చేసుకుంటాం. సో 51.6 ఈ విధంగా రాస్తాం. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్, 7332 డివైడెడ్ బై 5 ఉందనుకోండి, అప్పుడు ఏం రాస్తాం, 7332 లో ఇంకా మనకి మళ్ళీ మళ్ళీ రాసుకునే అవసరం లేదు, దీనిని మనం ఇంటూ 2 చేసుకుందాం. ఇంటూ 2 చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి, 14664 డివైడెడ్ బై 10. సో 1 డిజిట్ కాబట్టి 1466.4. ఈ విధంగా ఎంత పెద్ద నంబర్ నైనా మనము 5తో డివిజన్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది. అదే విధంగా ఒకవేళ 25తో డివిజన్ అనుకోండి, మనకి నెక్స్ట్ 25తో డివిజన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 24 బై 25 ఉంది. సో 24 బై 25 ఉన్నప్పుడు మనం ఇంతకు ముందే అనుకున్నాం, మనం 25తో మనము డివిజన్ చేయాలి అంటే ఇంటూ 4 డివైడెడ్ బై 100. సో ఇంటూ 4 డివైడెడ్ బై 100 అంటే దీనిని 24ని ఒకసారి డబుల్ చేసి మళ్ళీ డబుల్ చేసి అయినా చేయొచ్చు, లేదా మీకు మన ఇప్పుడు ఇందాక మనం మల్టిప్లికేషన్ నేర్చుకున్నాం కదా, సిద్ధేశ్వర్ సార్ చెప్పినట్టు 4 ఇంటూ 4 16 4 2 8 అట్లా చేసుకుని 6 96 96 బై 100. సో 2 జీరోస్ కాబట్టి 0.96. ఈ విధంగా అయినా సరే మనము వర్టికల్ గా మల్టిప్లికేషన్ చేసుకుంటూ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మనం ఈ విధంగా చేయొచ్చు. ఒక పెద్ద నంబర్ తీసుకుంటే 871 డివైడెడ్ బై 25. సో అప్పుడు ఏమని రాయొచ్చు, 871 ఇంకా ఇంటూ 4 బై 100. సో 871 ఇంటూ 4 మనకు రాలేదు అనుకోండి, అప్పుడు 871 ఇంటూ 4 సార్ వచ్చి చెప్పినట్టు 4 వన్స్ 4 సెవెన్స్ 28
ఫోర్ ఎయిట్ 32. తర్వాత బ్యాలెన్సింగ్ 4, 8, 2, 3, 4, 8, 4 మనకి 2 zeros కాబట్టి రైట్ టు లెఫ్ట్ 2 digits కౌంట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది 34.84 వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ డివిజన్ బై 125 వచ్చింది అనుకోండి, డివిజన్ బై 125, ఫర్ ఎగ్జాంపుల్ 28/125 ఇట్లాంటివి చూస్తేనే పిల్లలు మనకి భయపడతారు, ఎందుకంటే న్యూమరేటర్ లో మనకి పెద్ద చిన్న నంబర్ ఉంది, డినామినేటర్ లో మనకి పెద్ద నంబర్ ఉంది కాబట్టి. సో మనం ఏం చేస్తాం దీన్ని 28 × 8/1000. సో 28 × 8 సేమ్ ఇంతకు ముందు బ్యాలెన్సింగ్ మెథడ్ లాగానే చేసుకోండి, లేదా మనకి మల్టిప్లికేషన్స్ మంచిగా వస్తాయి అంటే డైరెక్ట్ గా మల్టిప్లై చేసుకున్నా పర్వాలేదు. 8 × 8 = 64, 8 × 2 = 16. ఇది పిల్లవాడి ప్రాక్టీస్ కోసం, ఇటు మల్టిప్లికేషన్ కూడా ఆ అబ్బాయికి ప్రాక్టీస్ అవుతుంది. మనకి ఏమొస్తుంది 4, 6 క్యారీ అయితే 6 + 6 = 2, సో 224. సో 224 త్రీ జీరోస్ కాబట్టి 123, 0.224. ఈ విధంగా మనం ఏ నంబర్ అయినా కానీ మనం ఈజీగా 125తో కూడా మనం భాగాహారం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4, 8, 4, 3, 2 ఫోర్ డిజిట్ నంబర్ డివైడెడ్ బై 125 ఉందనుకోండి. ఇప్పుడు దీనిని కూడా ఏమని రాయొచ్చు, 8, 4, 3, 2 × 8 / 1000. సో ఇంటూ 8 బ్యాలెన్సింగ్ మెథడ్ అయినా చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా మనం మల్టిప్లై చేస్తే 6, 7, 4, 5, 6 / 1000. సో 3 zeros ఉన్నాయి కాబట్టి 1, 2, 3, సో ఏమవుతుంది 67.456. సో ఈ విధంగా 5 పవర్స్ తో గుణకారం అయినా సరే, లేదా 5 పవర్స్ తో భాగాహారం అయినా సరే మనం ఈజీగా చేయొచ్చు. అయితే ఇది మనకి 10th class లో 2 marks క్వశ్చన్ లో ఉంది, ఇఫ్ ద డినామినేటర్ ఇస్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 × 5 / n. సో అంటే బాగా నేరుగా భాగాహారం చేయకుండా ఆన్సర్ అదంటే డెసిమల్ ఫార్మ్ లో రాయండి అని, అక్కడ ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్, వినిపిస్తుందా సార్? హలో మేడం, క్లోజ్ ఓకే మేడం, థ్యాంక్ యూ. పవన్ సార్, పవన్ సార్ కంక్లూడ్ చేయండి. ప్రభాకర్ సార్, కంక్లూడ్ చేయండి, ఇంకా మేడం అయిపోయింది అంట క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఓకే ఓకే సార్. సిద్ధేశ్వర్ సార్, ఇప్పుడు మీరు ఏదైతే ప్యాటర్న్ షీట్ లో పెట్టారో అదొకసారి వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. ఖచ్చితంగా ఖచ్చితంగా పెడతా సార్, ఈ రోజు పెట్టేస్తాను. పవన్ సార్, ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ పార్టిసిపెంట్స్ కి చెప్పండి సార్. ఇప్పుడు క్లోజ్ ద సెషన్, డౌట్స్ రైట్. థ్యాంక్స్ టు ఆల్ ఆర్పీస్ అండ్ పార్టిసిపెంట్స్, అందరికి ధన్యవాదాలు. అది ఫీడ్బ్యాక్ ఉంటే ఒకసారి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయమంటారు సార్? ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టానా? యా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సార్ చాట్ బాక్స్ లో షేర్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ వాళ్ళు అది కాపీకునే క్రమంలో నేను ఒక్కసారి ఇందాక మీకు చూపించింది అది మళ్ళీ ఒకసారి చూపిస్తా క్లియర్ గా పెట్టడం జరిగింది. అది ఒక్కసారి అండి మీటింగ్ ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి అందరూ. ఇక్కడ ఏమేమి, మీరు ఫస్ట్ నేమ్ దగ్గర మీ మండల్ నేమ్, లాస్ట్ నేమ్ దగ్గర టీచర్ నేమ్ కమా స్కూల్ నేమ్ అని టైప్ చేసి రేపు శిక్షణ కార్యక్రమంలో ప్రవేశించగలరు. పవన్ సార్ మీకు స్క్రీన్ షాట్ కనిపిస్తుందా ఇది? ఆ సార్ తీసుకున్నా సార్, స్క్రీన్ షాట్ చేసిన కూడా నేను కూడా తీసుకున్నా. ఈ ఫోన్ నంబర్, జిమెయిల్, మెయిల్ ఐడి లేకపోతే మీరు జాయిన్ కాలేరు. అందరు ప్రతి ఒక్కరు నాతో సహా ఆర్పిస్ గాని ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఈ డేటా ఫిల్అప్ చేస్తేనే జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది జిల్లా విద్యాధికారి గారి ఆదేశాల మేరకు ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా, ధన్యవాదాలు సార్. సెషన్ క్లోజ్ చేద్దాము. ఓకే సార్.